अंदर की प्रेज लॉर्ड जूलाई मासमु मोदटी प्रभु दिनमु नालगव तारीखुन प्रभुनि आराधिंचुट कोरकै सजीव लेखलो उंचि मनल्नि तन सन्निधिकि नडिपिंचिन मन देवुनिकि वंदनालु स्तोत्रालु चेल्लिस्तुन्नाम। इदि आयन कृप, रोजु मनं आयन सन्निधिकि रागलिगिनामंटे आयन कृप, ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయన వాక్యం ద్వారా ఆత్మతో సత్యముతో ఆరాధించుట కొరకై దేవుడు మనల్ని సమకూరుస్తున్నాడు। ఆత్మ ద్వారా మనం ఆయన ఆరాధించినప్పుడు ఆయనకు మహిమ కలుగుతుంది। కాబట్టి ఈ ఆరాధన పరిచర్య కొరకై దేవుడు మనకు సహాయం చేసే విధంగా ముఖ్యంగా ఆరాధన పరిచర్య అంతా కూడా ఆది అంతం ఆయనగా ఉండి ఆల్ఫా ఒమేగా ఆయన ఉండి నడిపించే విధంగా మనం ప్రార్థనలో ఆయన వైపు చూద్దాము। ప్రార్థన చేసుకుందాం। ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామమున ప్రభు దినమందు పునరుద్ధాన దినమందు ఆరాధన దినమందు హోరేవు ప్రార్థనా మందిరములో స్థానిక సంఘంగా దీపస్తంభంగా శేషంగా చేరి నాయన మీరు అనుగ్రహించిన 8 బ్రాంచెస్తో కూడా కలిసి ఈ ఆన్లైన్లో ఆరాధన చేయటకు మీరు అనుగ్రహించిన మరొక తరుణాన్ని బట్టి స్తోత్రములు। గత సంవత్సరం రోజులుగా ఏ పరిచర్య కూడా ఆగకుండా జరగడానికి మీరు చూపించిన కృపను బట్టి స్తోత్రములు। నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం। నీ పరిశుద్ధమైన పవిత్రమైన సన్నిధిలోనికి ప్రవేశించటకు పాప శరీరములో పాపలోకములో ఉన్న నాకు మాకు ఎటువంటి అర్హత లేదు। పాపిగా ఉన్నప్పుడు ఏ రక్తంతో నా పాపములు కడగబడ్డాయో విశ్వాసిగా చేసిన ప్రతి పాపమును అపరాధమును తప్పిదమును నీకు దుఃఖమును బాధలు గలిచిన ప్రతి పాపమును కడగగలిగిన శక్తి నీకు మానిక నీకు మాడిన యేసు ప్రభు యొక్క రక్తములో ఉన్నందుకు స్తోత్రములు। ఆ శక్తిని బట్టి స్తోత్రములు। నా ప్రతి పాపమును అపరాధమును తప్పిదమును దుర్గంధమును మురికిదిని అపవిత్రతను బుద్ధిహీనతను నీకు దుఃఖమును బాధలు గలిచిన ప్రతి పాపమును సాతాను ఎదుటను సిగ్గుతో మానంతో తలంగుంచే విధంగా చేసిన ప్రతి పాపమును ఒప్పుకుంటూ నీకు మాన రక్తంతో కడగమని పవిత్రపరచమని శుద్ధీకరించమని వేడుకుంటున్నాం। కేవలం రక్త శక్తి మాత్రమే కాదు, మరణకరమైన ఈ శరీరమును మాకు నీకు మన యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ పునరుద్ధాన శక్తిని కోరుకుంటున్నాం। మా కొరకు భయంకరమైన శ్రమలు అనుభవించి ఆయన పొందిన దెబ్బల వల్ల కలుగుతున్న స్వస్థత శక్తిని కోరుకుంటున్నాం। పునరుద్ధానుడై దేవుని కృపార్శ్వకి చెంచబడి వాగ్దానము పొంది మా మీద కుమ్మించబడిన పరిశుద్ధాత్మ శక్తిని కూడా కోరుకుంటున్నాం। ఈ నాలుగంతల శక్తిని కలిగి నీ మహిమ గల సన్నిధిలో నిన్ను ఆరాధించటకు మమ్మల్ని సిద్ధపరచవలసినదిగా వేడుకుంటున్నాం। ఆరాధన పరిచయలు పాల్గొంటున్న ప్రతి బిడ్డను బట్టి స్తోత్రములు। ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వారిని మీ యొక్క ఆత్మత నడిపించండి తండ్రి। మరి ఆరాధన వర్తమానం కొరకు మీ దాసుని మీరు నిలబెట్టుకునండి। ఆరాధన వర్తమానం అయిపోయిన తర్వాత నిబిడలు చేసి ఆరాధనలో మీరు సహాయం చేయండి। అదే తండ్రి ఈ పరిచర్యలంతట్లో మీరు సహాయం చేయండి। ఆరాధన అయిపోయిన తర్వాత బల వర్తమానం కొరకు సహోదరుని మీరు వాడుకునండి। బల వర్తమానం ద్వారా మీ విని పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలలో పాల్గొంటాను కూడా మీరు సహాయం చేయండి। ఈ పరిసర అంతట్లో మీరు ఉండండి, నీ మహిమను చూపించండి, నీ పరిశుద్ధతను కుమ్మరించండి। ఈ సమయంలో తండ్రి మా మధ్య లేని మా ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాము। మా మధ్య వారు లేరు కానీ వారు నీతో ఉన్నారు, నీ సన్నిధిలో ఉన్నారు, నీ మహిమగల సన్నిధిని అనుభవిస్తున్నారు, నీ ముఖదర్శనం చేస్తున్నారు। నేను అటు అద్భుతమైన అనుభవంలోకి వచ్చిన వెళ్ళిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ అదే సమయంలో శరీర రీతిలో మాకున్న ఎడబాటును ఈ యొక్క ఖాళీ స్థలములను మీరు జ్ఞాపకం చేసుకొని నీ మహిమతో నీ యొక్క ప్రేమతో నీ యొక్క తండ్రి అనురాగంతో నింపవలసిందిగా వేడుకుంటున్నాం। సిరిల్ బ్రదర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మీరు మహిమలు పిలుచుకున్నారు, తను విడబడిన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాము, సోదరి కేజా కొరకు క్యాండీ కొరకు గిఫ్ట్ కొరకు ప్రార్థన చేస్తున్నాము,
సాతాన్ని మరి ఇవ్వబడిన సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఒకానొక రోజు మేమందరము ఉంటామని చూస్తామని కలిసి ఉంటామని ఏడవాటు కాలం కొద్ది కాలమేనని నీ రాకడ ఈ క్షణములో వస్తే మేము ఈ క్షణములోనే మేము మా ప్రియులందరిని చూస్తామని ఇచ్చిన గొప్ప నిరీక్షణ బట్టి స్తోత్రములు. నీకే మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లిస్తున్నాము. సమస్తము నీకు మహిమకరంగా జరిగించుకొని వేడుకుంటూ నీకే ఘనత ప్రభావం చెల్లిస్తూ రాజులకు రాజు ప్రభులకు ప్రభు తిరిగి మా కొరకై రానై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు దినము పరిశుద్ధ దినమున ఆయనను ఆరాధించిన నిమిత్తము మనం సమకూర్చబడి వచ్చి ఉంటున్నాము కనుక ఈ ఉదయ కాలసిన సియోను గీతల ద్వారా ప్రభును మనము ఆరాధించుదముగాక. రండి, పాట సంఖ్య 111 పాడుకుంటాం. సాంగ్ నంబర్ 111, పాట సంఖ్య 111, హిందీ పుస్తకాల్లో 134 వాడుతుంటాం. సంకట సమయములు సాగాలికున్నాము, సంకట సమయములు సాగాలికున్నాము, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా, మరణాంధకారంపు దోయా
ఆయుసు నడుపు కరుణా గల ప్రభు కరము నిచి నన్ను ఆయుసు నడుపు కరుణా గల ప్రభు కరుణా గల ప్రభు సుని ప్రేమా ఉదవాలని ఉన్నా భయపడనేప్పుడు అచ్చిక భయలులో అరుణజేయును ఉదవాలని సుని ప్రేమా దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను దేవుని గృహములో స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంస నకు యోగ్యుడీసు హల్లెలూయా ఆమేన్ స్తుతి ప్రశంస నకు యోగ్యుడీసు పర్వత సముద్ర పులకన్నా గోపాది ఆకాశ తార పర్వత సముద్ర పులకన్నా గోపాది యేసుని ప్రేమా వాడు సంఖ్య 72 వాడుకుంటాం కీర్తన మన సియోని గీతంలో నుండి 72వ పాట పాడుకుంటాం హిందీ పుస్తకాలు 47వ పాట సాంగ్ నంబర్ 72 ఇన్ తెలుగు బుక్స్ పాత పుస్తకాల్లోనూ కొత్త పుస్తకాల్లోనూ అదే సంఖ్య హిందీ పుస్తకాల్లో మాత్రము 47వ పాట 47 ఇన్ హిందీ బుక్స్ స్తుతించుడి మీరు స్తుతించుడి స్తుతించుడి మీరు స్తుతించుడి యెహోవా దేవుని స్తుతించుడి యెహోవా దేవుని స్తుతించుడి 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 మీరు స్తుతించుడి స్తుతించుడి మీరు స్తుతించుడి ఓ దూతలారా పరమ సైన్యమా ఓ దూతలారా పరమ సైన్యమా సూర్య చంద్రులారా తారా గణమా సూర్య చంద్రులారా తారా గణమా ప్రభువునే స్తుతించుడి
స్తుతించుడి ప్రభుని స్తుతించుడి స్తుతించుడి మీరు స్తుతించుడి స్తుతించుడి మీరు స్తుతించుడి సంఖ్య 125 పాడుకుంటాం. తెలుగులో 125, హిందీలో 164. ఇప్పుడు ఈ హిందీ పాట పాడుకుంటాం. ఈ పాట తెలుగులో 125 పాట, హిందీలో 164.
मेरा मन गा रहा है गीत नया प्रभु का। ऐसी खुशी है वर्णन से बाहर, कैसी खुशी है वर्णन से बाहर, प्रेम भरा प्रभु का। ओ मेरा मन गा, मसीह में मुझे वीरस बनाया, मसीह में मुझे वीरस बनाया, संकल्प क्या ही अद्भुत तेरा था। मसीह में मुझे वीरस बनाया, संकल्प क्या ही अद्भुत तेरा था। जगत की उत्पत्ति से पहले ही, जगत की उत्पत्ति से पहले ही प्रभु में चुन लिया था। ओ मेरा मन गा रहा है गीत नया प्रभु का। कैसी खुशी है वर्णन से बाहर, कैसी खुशी है वर्णन से बाहर, प्रेम बड़ा प्रभु का। ओ मेरा मन गा, मसीह में मुझे क्षमा किया है, मुझे धोया है, मसीह में तूने क्षमा किया है, लोहू बहाया मुझे धोया है, छुटकारा देकर निर्दोष भी किया, छुटकारा देकर निर्दोष भी किया, पवित्र तू बनाया। ओ मेरा मन गारा है गीत नया प्रभु का। कैसी खुशी है वर्णन से बाहर, कैसी खुशी है वर्णन से बाहर, प्रेम बड़ा प्रभु का। ओ मेरा मन गा, मसीह में मुझे निकट बुलाया, बीच की दीवार को तूने डा दिया, मसीह में मुझे निकट बुलाया, बीच की दीवार को तूने डा दिया, ताकि मैं एक नया मनुष्य बन जाऊं, ताकि मैं एक नया मनुष्य बन जाऊं, वो तो यही चाहता था। ओ मेरा मन गा रहा है गीत नया प्रभु का। कैसी खुशी है वर्णन से बाहर, कैसी खुशी है वर्णन से बाहर, प्रेम बड़ा प्रभु का। ओ मेरा मन गा, मसीह में दंड की आज्ञा नहीं है, पूरी आजादी उसमें मिली है, मसीह में दंड की आज्ञा नहीं है, पूरी आजादी उसमें मिली है, स्वर्गीय स्थानों में मुझको बिठाया, स्वर्गीय स्थानों में मुझको बिठाया, नई सृष्टि बनाया। ओ मेरा मन गा रहा है गीत नया प्रभु का। कैसी खुशी है वर्णन से बाहर, कैसी खुशी है वर्णन से बाहर, प्रेम बड़ा प्रभु का। ओ मेरा मन गा,
सिर में स्वर्गे आशीष मिली है, पूर्ण शांति और आनंद पाया है। मसीह में स्वर्गे आशीष मिली है, पूर्ण शांति और आनंद पाया है। महिमा और विजय में हमको बुलाया, महिमा और विजय में हमको बुलाया, गाओ सब हालेलुया। ओ मेरा मन गा रहा है गीत नया प्रभु का, कैसी खुशी है वर्णन से बाहर, कैसी खुशी है वर्णन से बाहर, प्रेम बड़ा प्रभु का। మరి ఒకసారి ఈ ఉదయకాలము ప్రభువును ఆరాధించడానికి ముందుగా దేవుని యొక్క వాక్యంలో నుండి మనము కొన్ని తలంపులు తీసుకుంటూ ప్రభువును ఆరాధిస్తాం. ఈ సమయం కొరకై దేవుని యొక్క వాక్యంలో నుండి యోబు గ్రంథము మొదటి అధ్యాయము, యోబు గ్రంథము మొదటి అధ్యాయంలో నుండి మనము కొన్ని తలంపులు తీసుకుంటూ ప్రభువును ఆరాధిస్తాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 20, 21, 22 వచనాలు మనమందరం కూడా కలిసి చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా నాతో కలిసి చదవడానికి ప్రయత్నించండి. అప్పుడు యోబు లేచి తన పైవస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టంగా పడి నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసానని చెప్పలేదు. దేవుని యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తులో మరి ఒకసారి ఈ ఉదయకాలం ఆరాధన నిమిత్తమై చేరొచ్చినటువంటి మా ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎవరైతే ఈ పరిచర్యలో పాలు పొందుతున్నారో వారందరినీ కూడా దీవించండి. దేవా, మేము మిమ్మల్ని ఆరాధించిన నిమిత్తమై మా హృదయంలోను మీ వాక్యం ద్వారా మీరే పురికొల్పమని ప్రభువా, మేమందరం కూడా మిమ్మల్ని ఆరాధించటకు కావలసినటువంటి హెచ్చరికలను మాకు స్పష్టంగాను తేటగాను అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాను తండ్రి, ఆమెన్. మరి ఒకసారి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించడానికి ఈ రీతిగా మనము దేవుని యొక్క సన్నిధిలో చేరి వచ్చింటుండగా ఈ యొక్క లేఖన భాగముల ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. ప్రత్యేకించి ఈ యొక్క ప్రస్తుత దినాల యొక్క పరిస్థితుల దృష్ట్యా మనము ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా ప్రభు సన్నిధికి రావడానికి ప్రభు కృపను అనుగ్రహించాడు. ప్రపంచమంతా కూడా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా, భయాందోళన కలిగించేటువంటి పరిస్థితులు గుండా, ఎంతో నష్టము నాశనమును కలిగించేటువంటి పరిస్థితుల గుండా వెళ్తుంటుండగా మనం సహా ఇలాంటి దుఃఖములో బాధలో మనము దేవుని యొక్క సన్నిధికి వస్తుంటుండగా దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనల్ని ఆదరిస్తూ మనము ఆరాధించుటకు దేవుడు మన హృదయాలను సిద్ధపరచునుగాక. చదివినటువంటి ఈ లేఖన భాగములు మనకందరికి కూడా పరిచయమైనవే. అయితే ఇక్కడ మనం గమనించేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యోబు తన యొక్క జీవితంలో ఎంతో భక్తి కలిగిన వాడుగా తాను జీవిస్తున్నప్పటికీ తన ఎదురుకు ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలను సమస్యలను ఎదుర్కొంటూ వచ్చాడు. అయితే ఈ పరిస్థితులలో కూడా ప్రభువును ఆరాధించగలుగుతూ వచ్చాడు. అది మనము హర్షించదగినటువంటి విషయం. కాబట్టి ఈ దినము మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటి, మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే,
డెవాస్టేటెడ్ బట్ డివోటెడ్ యోబు తన యొక్క జీవితంలో హీ వాస్ డెవాస్టేటెడ్ బట్ స్టిల్ హీఈస్ డివోటెడ్ టు గాడ్ మనం ఎంత నష్టపోయినప్పటికీ మనం ఎంత కష్టంలో ఉన్నప్పటికీ ఎంత దుఃఖములో శ్రమలో నిందలో అవమానంలో ఉన్నప్పటికీ ఇంకా ప్రభువును ఆరాధించగలము అనేటువంటి ఒక పురికొల్పును ప్రోత్సాహాన్ని ఈ భాగం ద్వారా మనం పొందగలుగుతాం. నిజమే, ఈ దినాల్లో స్థానిక సంఘంలో మనం ఉన్నటువంటి ఈ పరిస్థితుల మధ్యలో ఎంతో బాధ, ఎంతో దుఃఖము, ఎంతో నిరాశ, ఎంతో నిస్పృహ, ఇవన్నీ కూడా వాస్తవాలే. ఇవేటో మనము ఊహించుకునేవి కావు. నిజంగానే వీఆర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ డిస్ట్రెస్, వీఆర్ రియలీ డిస్కరేజ్డ్, వీఆర్ రియలీ డిసప్పాయింటెడ్, బట్ స్టిల్ వీ కెన్ డివోట్ అవర్ సెల్వ్స్ టు గాడ్. దిస్ ఈస్ ద లెసన్ విచ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ జోబ్స్ లైఫ్. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి దుఃఖంలో కన్నీటిలో ఉన్నా, ఇంకా నీవు ప్రభువును ఆరాధించగలవు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ ఈ యొక్క యోబు యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోబోతుంటున్నాము. కాబట్టి యోబు యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే హీ వాజ్ ఏ పయస్ మ్యాన్, భక్తి కలిగినటువంటి వాడు. అందుకని దేవుని వాక్యంలో మనం చూడగలిగితే ఈ యొక్క యోబు యొక్క జీవితం ఎలా ఉంది అంటే, అతడు మొదటి వచనం, ఊజు దేశమునందు యోబను ఒక మనుష్యుడు ఉండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. కాబట్టి యోబు యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే యోబు యొక్క జీవితము చాలా ఆత్మీయంగాను, తన యొక్క జీవితం మనకందరికీ ఆదర్శవంతంగా ఉన్నాడు. తనకున్నటువంటి గుణ లక్షణాలన్నీ మనం చూడగలిగితే హి వాజ్ రియలీ ఏ పయస్ మ్యాన్, హి వాజ్ ఏ గాడ్లీ మ్యాన్. అందుకని ఇక రాయబడింది హి వాజ్ బ్లేమ్లెస్, ఆయనలో ఏ దోషం లేనటువంటి వాడు. కాబట్టి అంతేకాదు, హి వాజ్ ఏ రైచియస్ మ్యాన్, హి వాజ్ గాడ్ ఫియరింగ్ మ్యాన్. అంతేకాదు, ఇక్కడ హి హస్ షన్ అవే వికెట్నెస్, తన జీవితంలో ఎలాంటి దుష్టత్వానికి చెడుకు చోటు లేదు. హీ వాజ్ సచ్ ఎ పయస్ మ్యాన్, అంత భక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి మనం ప్రభువుని ఆరాధించడానికి వచ్చి ఉంటుండగా వి మే బి పయస్ లైక్ జోబ్, యోబు వలె భక్తి కలిగినటువంటి వారంగా ఉండవచ్చు. అయితే ఇక్కడ ప్రభువుని ఆరాధించేటువంటి విషయానికి వస్తే, తన యొక్క భక్తి, తన యొక్క ఆత్మీయత, దేవుని అందలి తన కలిగినటువంటి భయము, ఇవన్నీ కూడా ఒకవైపుగా ఉంటే, దో హీ వాజ్ పయస్ హీ హ్యాడ్ మెనీ ప్రాబ్లమ్స్, హీ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్. తాను ఎంతో భయంకరమైనటువంటి సమస్యల గుండా వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ సీన్ దట్ హీస్ ఎ పయస్ మ్యాన్. మొట్టమొదటిగా ఆయన భక్తి కలిగిన వాడుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు, రెండవ భాగానికి మనం వస్తే ఎస్ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్, తన యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు, శ్రమలు ఎదుర్కోవడం మనం చూస్తూ ఉంటున్నాం. ఈ భాగంలో మనము చదువుతూ పోతే దేవుడు అపవాదితో మాట్లాడినటువంటి సందర్భము తర్వాత ఆ యొక్క అపవాది ఆ యొక్క యోబు యొక్క జీవితంలో ఎంత భయంకరమైనటువంటి నష్టాన్ని తీసుకొచ్చాడంటే, ఇన్ ఆల్ హిస్ ప్రాబ్లమ్స్ హీ కుడ్ సీ ద డిజాస్టర్ ఆఫ్టర్ డిజాస్టర్. తన యొక్క జీవితంలో ఒక విపత్తు తర్వాత మరొక విపత్తు, ఒక నష్టం తర్వాత మరొక నష్టం. ఏ పయస్ మ్యాన్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్, ఒక భక్తి కలిగిన వాడు అనేక శ్రమలు అనుభవిస్తుంటున్నాడు, అనేక నష్టాలను ఎదుర్కొంటూ ఉంటున్నాడు. ఎంత బాధకరమో అక్కడ మనం చదువుతూ వస్తే తన యొక్క జీవితంలో ఒకదాని వెంబడి ఒకటి, 13వ వచనం నుంచి మనము జ్ఞాపకం చేసుకుంటే అక్కడ యోబు యొక్క కుమారులు, కుమార్తెల గురించి రాయబడింది.
వారు భోజనం చేయుచు ద్రాక్ష రసము పానం చేయుచుండగా ఒక దూత అతని వద్దకు వచ్చి 14 వచనం నుండి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా శవాయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పని వారిని హతము చేసిరి. మొట్టమొదటి భాగము. రెండవ భాగానికి వస్తే 16 వచనంలో దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేశాను, నేనొక్కడమే మిగిలి ఉన్నాను. 17 వచనము కల్లీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని ఖడ్గము చేత పనివారిని చంపిరి. దాన్ని తెలియజేయటకు నేనొక్కడనే వచ్చి ఉన్నాను. ఈ రీతిగా యోబు యొక్క జీవితంలో ఒక విపత్తు తర్వాత మరొక విపత్తు, ఒక నష్టం తర్వాత మరొక నష్టం. మనము భక్తి కలిగిన వారి యొక్క జీవితాల్లో నష్టాలు ఉండవు అనేటువంటి ఒక దురభిప్రాయంతో మనం జీవిస్తూ ఉంటాం. క్రైస్తవ జీవితంలో మనకున్నటువంటి తప్పుడు అభిప్రాయాలు ఏంటంటే భక్తి కలిగి ఉంటే ఏ నష్టం రాదు అని. ఆరాధకునికి ఏ నష్టం ఉండదు, ఏ కష్టం ఉండదు. దిస్ ఈజ్ అ ఫాల్స్ పర్సెప్షన్ అబౌట్ క్రిస్టియానిటీ, అబౌట్ ద బైబిల్. బైబిల్ నెవర్ ప్రామిసెస్ దట్ దేర్ విల్ నాట్ బీ ఎనీ ప్రాబ్లం టు ఎ పైయస్ క్రిస్టియన్. భక్తి కలిగినటువంటి క్రైస్తవునికి ఏ సమస్య ఉండదు అని బైబిల్ ఎన్నడూ చెప్పలేదు. ఎస్, ద పైయస్ మ్యాన్ హ్యాస్ టు గో త్రూ ద ప్రాబ్లమ్స్. దిస్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్ టు ఎవ్రీ క్రిస్టియన్. బైబిల్ గ్రంథము ప్రతి క్రైస్తవునికి చెప్పేది ఏంటంటే భక్తి కలిగి ఉన్నంత మాత్రాన, భక్తి కలిగినప్పటికీ నీవు అనేక సమస్యలు గుండా వెళ్ళవలసినది. కాబట్టి మా ఆరాధికుడుగా అనేక అనుభవాలు గుండా వెళ్ళవలసినది. దేవుని ప్రజలంగా ఆరాధించే వారికి ఏ కష్టం లేదు, ఏ నష్టం లేదు, అన్ని ఆశీర్వాదాలు, అన్ని అభివృద్ధులే ఉంటాయి అనుకోవడము చాలా పెద్ద పొరపాటు. ఇప్పుడే బైబిల్ గ్రంథంలో మన యొక్క పూర్వీకులు, దైవజనులు వారి యొక్క జీవితాల్లో భక్తి కలిగిన ఉన్నప్పటికీ, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పటికీ దేవుడు వారికి ఆయా రీతిలుగా శ్రమలను సమస్యలను అనుమతిస్తూ వెళ్ళాడు. అపొస్తలైన పౌలు గొప్ప సువార్తికుడు, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి దైవజనుడు అయినప్పటికీ తన యొక్క జీవితంలో అనేక శ్రమలు, అనేక హింసలు, అనేక నిందలు, ఇలాంటి సంఖ్యలు, చెరసాలలు ఇవన్నీ అనుభవిస్తూ పోయారు. కాబట్టి దేవుని ప్రజలంగా ఆరాధనకు వచ్చినటువంటి మనము మనకి ఏ ఆపదలు ఉండవు అనేది కాదు. అంత ఆశీర్వాదము, అభివృద్ధి ఉంటేనే ఆరాధన అనుకోవడము కూడా క్రైస్తవ జీవితంలో ఒక పెద్ద పొరపాటు, ఇది ఒక పెద్ద దురభిప్రాయము. కాబట్టి దేవుని ప్రజలంగా ఎస్ వీ నీడ్ టు ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్, స్టిల్ వీ కెన్ ప్రైజ్ గాడ్. దట్ ఈస్ వాట్ ద మ్యాన్ హియర్ జోబ్ వాంట్స్ టు స్పీక్ టు అస్. హీ వాంట్స్ టు టీచ్ దట్ లెసన్ ఫర్ అస్. దైవజనుడైనటువంటి ఈ యోబు మనకి ఈ విషయాలు నేర్పించడానికి ప్రయత్నిస్తుంటున్నాడు. ఆత్మీయంగా ఉన్నప్పటికీ, దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ ఇంకా శ్రమలు సమస్యలు ఉంటాయి. అయితే ఈ శ్రమలలో సమస్యల్లో కూడా మనము దేవుని స్తుతించగలము, దేవుని ఆరాధించగలము అనేటువంటి పాఠాన్ని దేవుడు ఈ యోగు ద్వారా మనకు బోధపరచడానికి దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వేదో క్షేమంగా ఉన్నావని ఆరాధించమని నేను చెప్పట్లేదు. నీకు ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆరాధించమని నేను చెప్పట్లేదు. కేవలం నువ్వు ఆనందంగా ఉన్నావు కాబట్టి ఆరాధించమని చెప్పట్లేదు. నీవేదో గొప్ప అభివృద్ధి సాధించావని ఆరాధించమని చెప్పట్లేదు. కానీ నీ యొక్క జీవితంలో ఇలాంటి పరిస్థితులలో కూడా ప్రభువును ఆరాధించగలవు అని నీకు చెప్పడానికి మనకు ఇక్కడ దేవుడు ఇలాంటి విషయాలను మన కొరకు రాసి ఉంచాడు. కాబట్టి ప్రైజ్ ఈజ్ నాట్ ఇన్ ప్రాస్పెరిటీ బట్ ఇన్ పర్సిక్యూషన్స్, బట్ ఇన్ ప్రాబ్లమ్స్. దట్ ఈస్ ద లెసన్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ పోర్షన్. కాబట్టి ఇక్కడ యోబు యొక్క జీవితంలో ఈ ఫేస్డ్ డిజాస్టర్, భయంకరమైనటువంటి విపత్తును ఎదుర్కొంటూ వచ్చాడు. అంతేకాదు 18 వచనంలో మనం చూస్తే దెర్ ఇస్ డెత్, అక్కడ
తన యొక్క ముగ్గురు కుమార్తెలు ఆ ఏడుగురు కుమారులు ఒక్కటే రోజు చచ్చిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ రాయబడింది 18వ వచనంలో నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్ష రసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దేర్ వాజ్ డెత్ ఇన్ దేర్ ఫ్యామిలీ. వారి యొక్క కుటుంబ జీవితంలో మరణమును వారు చూస్తూ వచ్చారు. ఏ షాకింగ్ డెత్, ఒక భయంకరమైనటువంటి ఊహించనటువంటి మరణము తన యొక్క జీవితంలో తనను వెంటాడుతూ వచ్చింది, తన యొక్క కుటుంబ జీవితంలో ప్రవేశిస్తూ వచ్చింది. తనకు ప్రియమైనటువంటి, తను ఎంతగానో ప్రేమించినటువంటి తన పిల్లలను కోల్పోవలసి వచ్చినటువంటి పరిస్థితి అది. కాబట్టి ఆరాధికుడు అన్ని ఆశీర్వాదాలు ఆనందాలు కాదు, అనేక ఆపదలు అనేకమైన అపాయాలు వీటన్నిటిని ఈ ఆరాధికుడు చూస్తుంటున్నాడు. ఎస్, హీఈస్ ఫేసింగ్ ద డిజాస్టర్, హీఈస్ ఏబుల్ టు ఫేస్ ద డెత్. అంతేకాదు, ఇక్కడ మనకు ఇంకొక విషయం మనం చూడగలిగితే దెర్ ఇస్ డెజర్షన్. అక్కడ తన భార్య కూడా తనను విడిచిపెట్టినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. అక్కడ తన యొక్క శరీరంలో అదంతా ఒక 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 ఎత్తు అయితే, ఇక్కడ తన యొక్క జీవితంలో మరొక విషయము ఏంటా అని మనం చూడగలిగితే, అక్కడ తన భార్య వచ్చి ఏం చేసింది అంటే, అక్కడికి వచ్చి ఆమె ఆయన బాధంతా చూసి 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 ఆమె ఏమన్నది అని 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే తన పరిస్థితి ఎలాగుందో తెలుసా. అక్కడ రాయబడింది, అతడు ఒళ్ళు గోగు కొనుటకు రండి 7వ వచనం నుంచి చదువుతాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి ఆరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కూర్పులతో యోబును మొత్తెను అతడు ఒళ్ళు గోగు కొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీ ఇంకను యథార్థతను వదలకు ఎందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనం దేవుని వలన మేలు అనుభవించదుమా. అంటే యోబు యొక్క జీవితంలో ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి అంటే, తనకు కలిగిన ఆస్తులన్నీ వెళ్ళిపోయాయి, తనకు కలిగినటువంటి పిల్లలు చనిపోయారు, ఇప్పుడు తన భార్య కూడా తనను వదిలిపెట్టేస్తూ ఉంది. అంతేకాదు, ఇంకా మీరు కింద చదువుతూ వస్తే 3వ అధ్యాయంలో తన స్నేహితులు వచ్చారు, వారు కూడా ఆయనను విమర్శించడం మొదలుపెట్టారు. ప్రేమించేటువంటి పరామర్శించేటువంటి స్నేహితులు వచ్చారు, వాళ్ళు ఇప్పుడు ఏం మొదలుపెట్టారంటే, ఈయన ఏదో పాపం చేశాడు కాబట్టి దేవుడు ఇలా అనుమతించాడు, వీళ్ళు ఏదో దేవునికి విరోధంగా ఇలా చేశారు కాబట్టి దేవుడు ఇలా వాళ్లకు ఈ కష్టాన్ని ఈ నష్టాన్ని అనుమతించాడు. అంటే ఏం చూస్తున్నాం ఇక్కడ అంటే, బయట నుంచి నష్టం జరిగింది అదొక బాధ, రెండవదిగా తన యొక్క కుటుంబంలో భయంకరమైన నష్టం కలిగింది మరొక బాధ. అయితే ఇక్కడ ఈ యొక్క 2వ అధ్యాయానికి వస్తే యోబు యొక్క జీవితంలో ఇంకా భయంకరమైనది ఏంటంటే, వాళ్ళ యొక్క మాటలు, భార్య యొక్క ప్రవర్తన, స్నేహితుల యొక్క ప్రవర్తన, వారి యొక్క మాటలు తనని ఎంతో గాయపరుస్తూ ఉంటున్నాయి, తనని ఎంతో ఇబ్బంది పెడతా ఉంటున్నాయి. నిజమే, మనం పడే బాధల కంటే కూడా మాటల వలన కలిగేటువంటి నొప్పి మరెక్కువ. రకరకాలుగా మనల్ని గూర్చి అనుకున్నప్పుడు, మనల్ని నిందించినప్పుడు, ఇలా ఎందుకు జరిగింది అన్నప్పుడు ఇంకెంతో బాధ, ఇంకెంతో నిరాశ. అవును ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించడానికి వచ్చినటువంటి మనకు తప్పకుండా ఇలాంటి సమస్యలు లేకపోలేదు, ఇలాంటి శ్రమ లేకపోలేదు, ఇలాంటి నొప్పి బాధ ఈ మాటల ద్వారా, సూటిపోటి మాటల ద్వారా. అందుకనే ఆ మాట వలన కలిగే 5వ అధ్యాయంలో అంటాడు, ఆ నొప్పి తగలకుండా నేను నిన్ను కాపాడుతాను, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. అంటే అలాంటి బాధ, మనల్ని విమర్శించేవారు,
ఇలాంటి పరిస్థితుల్లో హౌ కెన్ వి ప్రైజ్ గాడ్? దిస్ ఈస్ ద క్వశ్చన్ బిఫోర్ అస్. మన యొక్క జీవితాల్లో నష్టాలు జరిగినాయి, అంతేకాదు మరణాలు ఎదుర్కొంటూ వచ్చారు, అంతేకాదు అక్కడ మాటలు అనేక రకరకాల మాటలు. ఇలాంటి పరిస్థితుల్లో కెన్ వి రియల్లీ ప్రైజ్ గాడ్? మనం నిజంగా ప్రభువును స్తుతించగలమా? మనము హృదయపూర్తిగా ప్రభువును ఆరాధించగలమా? ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఇది చాలా కష్టం. అయితే జోబ్ ఈజ్ ఎ వెరీ ఛాలెంజింగ్ పర్సన్. యోబు సవాలు విసిరేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? ఇలాంటి పరిస్థితులను కూడా ఆరాధనగా మలుచుకోగలిగినటువంటి ఆ ఉన్నతమైనటువంటి సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి యోబు. ఈ ఉదయకాల సమయంలో ప్రభును ఆరాధించడానికి వచ్చిన నీకు ప్రభును ఆరాధించడానికి ఏముందా నాకు అని ఆలోచిస్తుంటున్నావా? ఏ ఆనందం ఉంది అని ఆలోచిస్తుంటున్నావా? ఏ ఆశీర్వాదం ఉంది అని ఆలోచిస్తుంటున్నావా? ఏ సుఖం, ఏ సంతోషం ఉందని ఆలోచిస్తుంటున్నావా? ఎస్, యూ హ్యావ్ మెనీ థింగ్స్. మేబీ దేర్ ఆర్ 1000 రీజన్స్ హిండరింగ్ యూ ఫ్రమ్ వర్షిపింగ్ గాడ్, బట్ స్టిల్ దర్ ఈస్ వన్ రీజన్ విచ్ కెన్ ఇన్స్పైర్ యూ ఫర్ వర్షిపింగ్ గాడ్. నేను ఆరాధన చేయడానికి పురికొల్పగలిగిన ఒక్క కారణం అయితే చాలు. 1000 కారణాలు మనకు ప్రభుని ఆరాధించకుండా ఆపేసినప్పటికీ స్టిల్ దెర్ ఈస్ వన్ రీజన్ వేర్ యూ కెన్ వర్షిప్ యువర్ గాడ్, వేర్ యూ కెన్ ప్రైజ్ యువర్ గాడ్. ఎందుకు ఆరాధిస్తున్నాడు, ఎలాగా ఆరాధిస్తుంటున్నాడు అని మనం చూడగలిగితే యోబు యొక్క జీవితంలో మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ 20వ వచనం నుంచి మనం గమనించగలిగితే, అప్పుడు యోబు లేచి తన పైవస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను. ఇక్కడ ఇవన్నీ జరిగిన తర్వాత యోబు ఏమి చేస్తుంటున్నాడు అంటే, తను తాను అక్కడ వివస్త్రునిగా చేసుకుంటున్నాడు, తల వెంట్రుకలు గొరిగించుకుంటా ఉన్నాడు, సాష్టాంగం చేసి నమస్కారం చేస్తుంటున్నాడు. స్టిల్ హీఈస్ వర్షిపింగ్ లార్డ్. అక్కడ కూడా ప్రభువుని ఆరాధిస్తుంటున్నాడు. కాబట్టి ఎలా ప్రభువుని ఆరాధించగలము, ఎలా ప్రభువుని ఆరాధించాడు అని మనం చూడగలిగితే, మొట్టమొదటిగా హీస్ హ్యూమిలిటీ, తన యొక్క దీనత్వం. ఆరాధన కావలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి సుగుణం ఏంటంటే హ్యూమిలిటీ, దీనత్వము. తను తాను దీనునిగా దేవుని సన్నిధిలో చేసుకుంటున్నాడు. ఏం గుర్తించాడు? నేను దిగంబరిగా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై తిరిగి అక్కడికి తిరిగి వెళ్ళేదను. అనగా యోబు యొక్క జీవితంలో ఏ స్థితిలోనికి వచ్చాడు అంటే, దేవుని ఆరాధించే వ్యక్తి హీ నీడ్ టు హంబల్ హిమ్సెల్ఫ్. అన్లెస్ వీ హ్యావ్ హ్యూమిలిటీ, అన్లెస్ వీ హంబల్ అవర్ సెల్ఫ్, వీ కెనాట్ హానర్ అవర్ గాడ్. దేవుని గణపరచలేము, దేవుని ఆరాధించలేము. ఇలాంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో, ఇలాంటి శ్రమలలో, నిందలలో, హింసలలో దేవుని ఆరాధించగలవు ఎలాగు అంటే, వెన్ యూ కెన్ హంబల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకోగలిగితే. కాబట్టి ఆరాధనలో ప్రభు చూసేది నీ యొక్క తగ్గింపు. గాడ్ నీడ్స్ ఏ హంబల్ హార్ట్, వర్షిపర్ నీడ్స్ ఏ హంబల్ హార్ట్. ఎవరైతే దీనులుగా ఉంటున్నారో వారు దేవుని ఆరాధించేవారుగా ఉంటున్నారు. కాబట్టి ఆరాధన ఎక్కడ కనపడినా, ఎక్కడ ప్రజలు ప్రభుని ఆరాధించినా, వీ కెన్ సీ దేర్ హ్యూమిలిటీ, వీ కెన్ సీ హౌ దే హంబల్ దెమ్సెల్ఫ్ బిఫోర్ గాడ్, హౌ దే హంబల్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. కాబట్టి మనము మత్తయి సువార్త 2వ అధ్యాయానికి వస్తే, ఆ యొక్క జ్ఞానులు దేవుని సన్నిధికి వచ్చారు. ఆ దేవుని సన్నిధికి రాగానే వారు ఏం చేస్తున్నారు? ఆ యొక్క పశువుల పాకను చూసి కాదు వారు ఆరాధించింది. వారు అక్కడ ఉండేటువంటి పశువులను కాదు, అక్కడ ఉండేటువంటి యోసేపు మరియలను కాదు, ప్రభువుని చూసినప్పుడు వారు ఆ పశువుల పాకలోనే వారు సాగిలపడి ప్రభువుకు నమస్కరించారు. దేవుని యొక్క సన్నిధిలో దీనులవుతూ వచ్చారు.
అబ్రహాము ఆ 80:18 అధ్యాయంలో ఆ ముగ్గురు ఆ దేవదూతను చూసినప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన సాగిల పడతా ఉంటున్నాడు. ఎస్, ఇఫ్ యు ఆర్ ఎ హంబుల్ పర్సన్ దెన్ యు కెన్ హానర్ ద లార్డ్, దేవుని గణపరచగలుగుతావు. కాబట్టి ఎప్పుడైతే నాకు నష్టం కలుగుతుందో దేవుడు నాకేం చేశాడు, దేవుడు ఇదేనా చేసింది అదేనా చేసింది అంటే నేను దేవుని నా హృదయంలో ఆ గర్వం ఏం చేస్తుంది అంటే దేవుని ఆరాధించకుండా చేస్తుంది, దేవుని నేను గణపరచకుండా స్తుతించకుండా చేస్తుంది. కాబట్టి ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రీరిక్విసైట్ ఫర్ వర్షిప్ ఈజ్ టు బి హంబుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆయన ఉన్నతమైనటువంటి దేవుడు, ఆయన ఘనమైనటువంటి దేవుడు, ఆ సర్వాధిపతి. పౌలు తిమోతితో రాస్తూ అదే అన్నాడు, ఆ సర్వాధిపతి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. అంతేకాదు సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో ఆయన నివసించేవాడుగా ఉంటున్నాడు. మొదటి కొరింది 6:15 ఆ శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునయ్యున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేనడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమెన్. ఎలా చూస్తున్నాడు ఆ దేవుని? ఎంతో ఉన్నతంగా చూస్తుంటున్నాడు. నేను ఈ స్థితిలో ఉన్నానని ఆయన తగ్గిపోలేదు. ఇది నాయన నన్ను ఈ యొక్క ఆరాధించేటువంటి స్థితిలోనికి నన్ను తీసుకుని రావడానికి ఆ దేవుడు నా యొక్క దారిద్ర్యాన్ని అనుభవించాడు. నాకున్నటువంటి ఈ శ్రమలను ఈ సమస్యలను ఆయన కూడా అనుభవించాడు. కాబట్టి ఆయనకి ఈ అనుభవం లేదని కాదు, ఈ నొప్పి ఈ దుఃఖం లేదని కాదు, నీ నిమిత్తం నా నిమిత్తం అన్యాయంగా ఆయన సిలువకు అప్పగించబడుతూ వచ్చాడు, ఆయన దోషిగా చేయబడుతూ వచ్చాడు. మన అందరి దోషముల నిమిత్తమై ఆ కల్వరి సిలువలో ఆయన ఆ దారిద్ర్యాన్ని అనుభవిస్తూ వచ్చాడు, ఆ గెచ్చమనే తోటలో ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ వచ్చాడు. అంతేకాదు యోబు ఆ యొక్క రోగాన్ని అనుభవించాడేమో గాని యేసుక్రీస్తు వారు స్వయాన నీ కొరకు నా కొరకు మరణాన్ని అనుభవించాడు, తన ప్రాణాన్ని నీ కొరకు అర్పించాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభువును నువ్వు ఆరాధించగలుగుతావు. ఎప్పుడు అంటే ఇఫ్ యూ కెన్ హానర్ ఇస్ సాక్రిఫైస్, ఇఫ్ యూ కెన్ హానర్ ఇస్ క్రాస్, దెన్ యూ కెన్ కమిట్ యువర్ సెల్ఫ్ టు ప్రైజ్ అండ్ వర్షిప్ ద లార్డ్. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యోబు యొక్క ఆరాధనలో ఉండేటువంటి మొదటి లక్షణం ఏంటంటే హీ హ్యాస్ హంబల్డ్ హిమ్సెల్ఫ్, ద హ్యూమిలిటీ. యేసు క్రీస్తు వారు నేను తగ్గించుకోవడానికి నా గొప్పతనం కాదు కానీ నాకంటే ఆయన తను తాను తగ్గించుకున్నాడు. అదే మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5-7 మనం చూస్తాం ఎంతగా ఆయన తగ్గించుకుంటూ వచ్చాడు. కాబట్టి నీలో ఆ తగ్గింపు ఉండగలిగితే డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు ప్రైజ్ గాడ్, యు ఆర్ గోయింగ్ టు వర్షిప్ గాడ్. ఇఫ్ యు ఆర్ ప్రౌడ్ యూ కెనాట్ ప్రైజ్. వేర్ దెర్ ఈస్ ప్రైడ్ దెర్ ఈస్ నో ప్రైజ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ గర్వం ఉందో అక్కడ దేవుని గణపరచలేరు. రెండో విషయానికి మనం వస్తే యోబు యొక్క జీవితంలో ఏమని తెలియజేస్తున్నాడు, నేను ఇలా వచ్చాను ఇలా వెళ్తాను. అయితే ఇంకొక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నాట్ ఓన్లీ వి సీ ద హ్యూమిలిటీ ఆఫ్ జోబ్, వీ కెన్ సీ ద జనరాసిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దాతృత్వాన్ని దేవుని యొక్క దయాలత్వాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇన్ వర్షిప్ వీ నీడ్ టు హ్యావ్ ద హ్యూమిలిటీ. సెకండ్, వీ నీడ్ టు లుక్ అట్ ద జనరాసిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దయాలత్వాన్ని మనం చూడగలగాలి. ఏంటది అక్కడ అక్కడ రాస్తూ వచ్చాడు, యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకొని పోయాను. అంటే ఇదంతా ఎవరిది, నాకు కలిగినవన్నీ కూడా ఎవరివి, యోబు ఇది నాది అని చెప్పట్లేదు, ఇవన్నీ నాయి, నా పిల్లలు అని చెప్పట్లేదు, నా ఆస్తి అని చెప్పట్లేదు. ఒక చెప్తున్నాడు, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఎవ్రీథింగ్. ఇవన్నీ దేవుని యొక్క కృపను బట్టి,
ఇట్ ఈస్ గాడ్స్ జెనరాసిటీ. దేవుడు ఆయన దయను బట్టి దాతృత్వాన్ని బట్టి ఇవన్నీ నాకు ఇచ్చాడు. ఎస్ టుడే వాట్ ఎవర్ వి ఆర్ ఎంజాయింగ్, వాట్ ఎవర్ వి ఆర్ ఎక్స్పీరియన్సింగ్, వాట్ ఎవర్ వి ఆర్ ప్రొసెసింగ్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్స్ జెనరాసిటీ. ఇట్స్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. గాడ్ హెస్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ లైఫ్. దేవుడు ఇవన్నీ ఇచ్చాడు. పిల్లల్ని ఇచ్చాడా? నీరు నీ పిల్లలు గారు దేవుడిచ్చాడు. ఇల్లు ఇల్లుందా? నీది కాదు, దేవుడిచ్చాడు. ఈయోబు ఒక స్పష్టత ఉంది, ఒక క్లారిటీ ఉంది. అంటే ఏంటా అంటే ఇవన్నీ కూడా దేవుడిచ్చాడు. కాబట్టి ఈయన ఎందుకంటే నేను దేవుని ఆరాధించగలను అంటే నథింగ్ బిలాంగ్స్ టు మీ, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఇట్ బిలాంగ్స్ టు మై గాడ్. నాకు కలిగినదంతా కూడా దేవునికి చెందినది. దేవుడు నాకు ఇచ్చాడు, నేను అతిశయించడానికి వీలు లేదు. ఎప్పుడైతే నేను దీనునిగా ఉంటానో మిగతాదంతా దేవుడు ఇచ్చాడు అని చెప్పగలుగుతాను. నేను దీనునిగా ఉండకపోతే ఇదంతా నా యొక్క శక్తి, నా యొక్క సామర్థ్యము అని నేను అనుకుంటూ ఉంటాను. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి యు నీడ్ టు సీ గాడ్స్ గ్రేస్, గాడ్స్ జెనరాసిటీ, దేవుని యొక్క దయను చూడగలగాలి. అందుకని అపొస్తలైన పౌలు నేనేమై ఉన్నానో దేవుని కృప వలనై ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క దయ ద్వారా, దేవుని యొక్క దాతృత్వము దయాలత్వం ద్వారా మనం ఈ దినాన్ని అన్నీ కలిగి ఉంటున్నాము. కాబట్టి ఏదైనా నా నుండి పోయిందా? దేవుని తీసుకున్నాడు, అది నాది కాదు, దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో ప్రభుని ఎలా ఆరాధించాలి అంటే, ప్రభువా ఇవన్నీ మీరిచ్చినవే, ఇవి నావి కావు, ఈ దినం నాతో ఉన్నాయి కానీ ఇవి నావి కావు. కాబట్టి ఉదయకాలంలో ప్రభుని ఆరాధిద్దాం. ఎలాగూ అంటే లుకింగ్ అట్ హిస్ జెనరాసిటీ. థర్డ్లీ అండ్ ఫైనలీ ఎలా ప్రభుని, ఎందుకు ప్రభుని ఆరాధించాలి అంటే, మరొక మంచి మాట రాయబడింది ఇక్కడ, యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకొని పోయాను. ఎవరు తీసుకెళ్ళిపోయారు? దేవుడు తీసుకెళ్ళిపోయాడు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ హిస్ సావర్నిటీ. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించాలి ఆరాధికుడు. ఆరాధించేటువంటి నేను నీవు, యు నీడ్ టు యాక్సెప్ట్ గాడ్స్ సావర్నిటీ, గాడ్స్ అథారిటీ. నాకు ఇది నేను ఆస్తులు లేకపోవచ్చు, అయినా ప్రభు నేను ఆరాధించగలను, ఎందుకంటే అది ఆయనదే. ఇది నేను నా కుటుంబంలో వ్యక్తులను నేను కోల్పోయానేమో, అయినా ప్రభుని ఆరాధించడం ఎందుకు అంటే ఆయన తీసుకున్నాడు, ఆయన దగ్గర ఉన్నాయవి. కాబట్టి యోబు యొక్క జీవితంలో ఎందుకు ఆ ప్రభుని ఆరాధించగలిగాడు? దో హీ హాస్ ఫేస్డ్ డిజాస్టర్స్, దో హీ హాస్ ఫేస్డ్ ద డిఫికల్టీస్, డిసీజెస్, డెజర్షన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, నీ జీవితంలో ఏదైనా పర్లేదు, ఇంకా దేవుని నువ్వు ఆరాధించగలవు. కారణం ఏంటంటే మొట్టమొదటిగా యు మస్ట్ బి హంబల్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. నీ యొక్క దీనత్వం ద్వారా దేవుని ఆరాధించగలవు. రెండవదిగా లుకింగ్ అట్ హిస్ జెనరాసిటీ, ఆయన యొక్క దాతృత్వాన్ని, ఆయన యొక్క దారలత్వాన్ని నువ్వు చూడగలిగితే ప్రభుని ఆరాధించగలుగుతావు. ఇంకా నీకు ఎన్నో ఇచ్చాడు, నీకు ఇంకా ఎంతో నీకు ఇచ్చాడు. కాబట్టి వాటన్నింటినీ చూడగలిగితే, ఆయన నీకు చేసినవన్నీ చూడగలిగితే, ఆయన దాతృత్వాన్ని నువ్వు చూడగలిగితే, ఆయన నీ కొరకు ప్రాణమిచ్చాడు. యోబుకు గొర్రెలు ఇచ్చాడు, గొడ్లను ఇచ్చాడు, ఒంటెలను ఇచ్చాడు, పిల్లలను ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు, నీకు తన ప్రాణం ఇచ్చాడు. యు ఆర్ సో ప్రెషియస్ టు గాడ్. That's the reason he gave his life to you. You need to see how generous your God is so that you can worship your Lord. Nee koraku pranam ichadu, nee koraku thana yoga swanta raktanni ichadu, adi ninu aaradhimpa cheyali. Ivade kalamlo adi chudagaligite nothing can hinder you from worshiping your God. Finally we can see God's sovereignty. Devudu sarvabhamudu. Whatever he wants, he can do it. He has that authority. Anta devuniki adhikaram undi. Yuvadaikala samayamlo, you need to accept his sovereignty to praise God. Yuvadaikalamlo, devuni aaradhinchadaniki, aina sarvabhaumatvanni manam angikarinchagaligithe,
మనం ప్రభువును ఆరాధించకుండా ఉండలేము. కాబట్టి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. హీ హాస్ ఎవ్రీ రైట్ టు టేక్. అందుకని ఆయన పట్టుకొని పోగా నీవేం చేయుచున్నావని ఆయనను ప్రశ్నించేవారు ఎవరు అని అక్కడ రాస్తూ వచ్చారు. మనం గమనించగలిగితే ఇవన్నీ జరుగుతున్నప్పుడు, యోబు యొక్క జీవితంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రభు ఆయనను అక్కడ తీసుకొని వెళ్ళిపోతే నీవు ఏం చేస్తున్నావు అని అడుగ తెగించేవాడు ఎవరు? కాబట్టి యోబు అది జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆయన పట్టుకొని పోగా ఆయనను ప్రశ్నించేవాడు ఎవరు? కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో వీఆర్ నాట్ టు క్వశ్చన్ ఈస్ సావర్నిటీ, వీఆర్ నాట్ టు క్వశ్చన్ ఈస్ అథారిటీ. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువును మనము అడగలేము. 9:12 చూడండి, ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగ తగిన వాడెవడు? అంటే వీఆర్ నాట్ క్వశ్చన్ హీస్ అథారిటీ. కాబట్టి ఉదయకాల సమయంలో మనమందరము దేవుని సన్నిధిలో దీనులమై దేవుని యొక్క దయాలత్వాన్ని మనము గుర్తెరిగి దేవుని యొక్క ఆ సార్వభౌమత్వాన్ని మనం గుర్తించి ప్రభును మనం ఆరాధిద్దాం. యోబు ఇవి చూడగలిగాడు కాబట్టి ఆరాధించగలిగాడు. అయితే యోబు యొక్క భార్య ఇవన్నీ చూడలేదు కాబట్టి ఏం చెప్పిందంటే, ఇంకేం ఆరాధిస్తావు, దేవుని దూషించి చచ్చిపో అని చెప్పింది. అంటే ఈమె దేవుని యొక్క దయాలత్వాన్ని చూడలేదు, దేవుని యొక్క మంచితనాన్ని చూడలేదు, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని చూడలేదు. కాబట్టి దేవుని దూషించమని ప్రేరేపించగలుగుతుంది. ఉదయకాలంలో నీ హృదయం ఏమని ప్రేరేపిస్తుంది? ప్రభువా ఎందుకా ఈ పరిస్థితి? ఆర్ యు క్వశ్చనింగ్ గాడ్? డూ యూ హ్యావ్ రైట్ టు క్వశ్చన్ గాడ్? వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ గాడ్? ఈజ్ ఎ సావరింగ్ గాడ్, ఆయన సార్వభౌమైనటువంటి దేవుడు. కాబట్టి ఉదయకాలంలో మనల్ని మనము దేవుని యొక్క సన్నిధిలో దీనులమై దేవుని ఆరాధించదము గాక. రండి మనం ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. పాట సంఖ్య 123 పాడుకుంటాం, సాంగ్ నంబర్ 123, హిందీ పుస్తకాల్లో 82, ఇన్ హిందీ బుక్స్ 82, సాంగ్ నంబర్ 82. పాత పుస్తకాల్లోనూ కొత్త పుస్తకాల్లోనూ అదే సంఖ్య 123. ప్రభువాని గొప్పతనము, ప్రభువాని గొప్పతనము, స్తుతికి యోగ్యము, అశక్యమైనది వర్ణించాలే మిలా. స్తుతికి యోగ్యము, అశక్యమైనది వర్ణించాలే మిలా. ప్రభువాని గొప్పతనము, ప్రభువాని గొప్పతనము, సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమేంతో ఉత్తమము. సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమేంతో ఉత్తమము. మానవ జాతి కోరకై ప్రభు, మానవ జాతి కోరకై ప్రభు, సిద్ధ పరచే సమస్తము, సిద్ధ పరచే సమస్తము. నీదు పనులు నీ సమాజము వర్ణించాలే మిలా, నీదు పనులు నీ సమాజము వర్ణించాలే మిలా. ప్రభువాని గొప్పతనము, ప్రభువాని గొప్పతనము, నిరూపమున నరుని సృజించి అధికారము నిచ్చితివీ.
రక్తము కార్చి రక్షించితివి నీయభూత ప్రేమని కృప వర్ణించాలే మిలా నీయభూత ప్రేమని కృప వర్ణించాలే మిలా గొప్పతనము అద్భుతమైన నూతన సృష్టి మానవునికి నిచ్చితివి అద్భుతమైన నూతన సృష్టి మానవునికి నిచ్చితివి రాజులను యాజకులుగా వారసులుగను చేసితివి వారసులుగను చేసితివి నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించాలే మిలా నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించాలే మిలా ప్రభువని గొప్పతనము ప్రభువని గొప్పతనము అద్భుత కార్యమును చూచి ఉల్లాసముతో సృష్టిమయ మరచే అద్భుత
సొంత కార్యములను చూచి సంతోషించి ఆరాధించిరి సంతోషించి ఆరాధించిరి నీవే సర్వమని చెప్పి నీవే సర్వమని చెప్పి నీ ప్రభుత్వము నీదు సత్యము మన్నించాలి మీరా నీ ప్రభుత్వము నీదు సత్యము మన్నించాలి మీరా
పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామమున నేను ఆరాధించుటకు మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రములు. సహోదరుడు జేవియర్ బ్రదర్ని సిలువ చాటును మరుగు చేసి నీ ఆత్మతో నింపి మీరు మాకు అనుగ్రహించిన ఆరాధన వర్తమానం బట్టి స్తోత్రములు. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 20-22 వచనాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. ఆయన జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. మొదటి అధ్యాయము మొదటి వచనంలో తండ్రి ఆయన యొక్క భక్తిని గురించి మీరు మాట్లాడినారు స్తోత్రములు. యేసయ్యానికి స్తోత్రములు. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిన వాడు కూడా నీవే. నీ నుంచి సాక్ష్యం పొందిన వ్యక్తులలో యోబు ఒకడు. నోవహు గురించి మీరు సాక్ష్యం ఇచ్చారు, అబ్రహాం గురించి సాక్ష్యం ఇచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నుంచి మీరు ఇచ్చిన సాక్ష్యం ఎంత గొప్పది. ఆయన యోబు యొక్క శ్రమలు దేవుని యొక్క చిత్తంలో జరిగినాయని దేవుని యోబు కూడా తెలియదు. సాతానుకు దేవునికి మధ్యలో జరిగిన ఈ యొక్క తండ్రి ఈ సంభాషణ యోబుకి మాత్రం కూడా తెలియదు. ప్రేమన్న పాలకు తండ్రి అయినప్పటికీ కూడా తన జీవితంలో వచ్చిన ప్రతి శ్రమను, అతి భయంకరమైన శ్రమలను, ఈ ఫేస్డ్ డిజాస్టర్, ఈ ఫేస్డ్ డెత్, ఈ ఆల్సో ఫేస్డ్ డిజర్షన్, ఈ అనుభవాలు కూడా తీసుకెళ్తూ వచ్చినారు. నీకు ఉద్దేశ ప్రకారమే ఇవన్నీ జరిగినాయి. నేను మరి నీ ఉద్దేశం ఎలా జరిగిందో ఒకసారి మేము చూస్తే నాన్ స్టాప్గా ఒకదాని పడకొటి ఒకదాని ఒకటి జరుగుతున్నప్పుడు ఊపిరి పీల్చుకోకుండా జరిగిన సంఘటనల్లో కూడా ఆయన తన యథార్థతను కోల్పోలేదు. యోబు నిలబడతాడు అన్న విశ్వాసం దేవునికి ఉంది. అందుకే ఆ శ్రమలను ఆయన జీవితంలో దేవుడు అనుమతించినాడు. యోబుకు శ్రమలని యేసుప్రభు శ్రమలతో పోల్చుకుంటే యోబు శ్రమలు ఏమాత్రం కూడా ఇనదగినవి కావు. అలాగే మా ఎదుట ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదైనవి కావని అపొస్తలుడైన పౌలు ద్వారా మీరు చెప్తున్న మాటలు బట్టి స్తోత్రములు. ప్రేమైన పరలోకపు తండ్రి, నీ కుమారుని శ్రమను బట్టి ఆయన యొక్క భయంకరమైన ఆ శ్రమానుభవాన్ని కొట్టి వెళ్ళడం వల్ల ఈరోజు మాకు అటువంటి అనుభవం కూడా మీరు తీసుకువెళ్ళలేదు. నిజానికి ఎంతో క్షేమకర స్థితిలో ఉంచినారు. అందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇటు శ్రమలంతట్లో కూడా తాను వెళుతూ తాను నిన్ను ఆరాధించగలిగినాడు. ఆరాధనలో అతనికి హ్యూమిలిటీ ఉంది, తగ్గింపు ఉంది. నీవైపు చూసినాడు తండ్రి, నీ యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించినాడు. అటు నీ బిడ్డల యొక్క సహవాసాన్ని ఆరాధనను బట్టి వారి ద్వారా మీరు మాకు అనుగ్రహించిన తండ్రి మాధుడిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి మీకు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తండ్రి ఆ శ్రమను గుర్తు చేసుకుంటూ మా కొరకు అనుభవించిన శ్రమ ద్వారా మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి, మీరు మాకు అనుగ్రహించిన మాధుడిని బట్టి, ఆయన పొందిన శ్రమానుభవమును జ్ఞాపకం చేసుకోనండి అని మొదటి పేతురు తన పత్రికలో రాస్తున్నాడు. కాబట్టి నీకు వందనాలు తండ్రి. ఇటు అనుభవాలు కూడా తీసి వెళ్ళినప్పుడు కూడా అనేక అనుభవాలు కూడా మేము వెళ్ళినప్పటికీ కూడా నీ మెండని కృపను భరించి ఈరోజు నేను ఆరాధించిన కొరకై యోబు యొక్క జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ రాజులకు రాజు ప్రభులకు ప్రభు తిరిగి మా కొరకై రానే ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన పరిశుద్ధమైన శక్తి గల నామమున ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. పాట సంఖ్య 215 పాడుకుంటాం. పాత పుస్తకాల్లో 186 215 పాడుకుంటాం. పాట సంఖ్య పాత పుస్తకాల్లో 186, హిందీ పుస్తకాల్లో 240, హిందీ పుస్తకాల్లో 240. దయచేసి మరి ప్రభు దినమున ఎవరైతే ప్రభును ఆరాధించలేకపోయినారో అటు వారు ఈ పాటను పాడుచు ఆరాధించవలసిందిగా మనకు చూస్తూ ఉంటున్నాం. భక్తులారా స్మరించెదము,
ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని శ్రీయేసే మన శిరసయుండి మహాబల శూరుండు చేసిన మేలులన్నిటిని జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలములయందు జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలములయందు లెక్కకు మించిన ఆత్మల తెచ్చి
మరి ఒకసారి ప్రభుని ఆరాధించడానికి ప్రభు అనుగ్రహించినటువంటి కృపకై ప్రభుకు కృతజ్ఞులము. మరి ఒకసారి ఈ యొక్క ప్రభు యొక్క బలలో మనం పాలు పొందడానికి ముందుగా దేవుని యొక్క వాక్యముల నుండి మరి ఒక భాగాన్ని మనం చదువుకుంటూ మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభు యొక్క బలలో మనము యోగ్యంగా పాలు పొందడం గాక. దేవుని యొక్క వాక్యముల నుండి ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయము 6వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయము 6వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకి ఇలాగ సెలవు ఇచ్చాను, ఈ పర్వతము నొద్ద మీరు నివసించిన కాలం చాలును, మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్యమునకును అరాబాలోను మన్యములోను లోయలోను దక్షిణ దిక్కున సముద్రంలోనున్న స్థలములన్నిటికీ
కనాను దేశమునకును లెబానోనుకును మహానది అయిన యూఫ్రటీస్ వరకును వెళ్ళుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించుతుని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకును వారి తర్వాత వారి సంతానమునకును ఇచ్చేదనని నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి. యోషువ గ్రంథము మరి ఒక భాగం చూద్దాము. యోషువ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 9 వచనాలను కూడా అందరం కలిసి చదువుకుందాం. మొదటి 9 వచనాలు, యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడు యెహోవా మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి నొందాను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరును ఈ యోర్దాను నది దాటి నేను ఇస్రాయేలుకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను, అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును హిత్తియుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును, నిన్ను విడువను, నేను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలేను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడముకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ప్రభు యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ప్రభు యేసుక్రీస్తులో మరి ఒకసారి ఈ ఉదయకాలము మిమ్మల్ని ఆరాధించడానికి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన ఆధిక్యతకై మీకు వందనాలు. తిరిగి ప్రభు బల దగ్గరికి మేము ప్రవేశించడానికి ముందుగా మీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము తండ్రి పరీక్షించుకోవడానికి పురికొలుపు ప్రోత్సాహాన్ని పొందడానికి వచ్చి ఉంటుండగా మీరే నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడమని, దేవా మా హృదయాలను సిద్ధపరచమని, యోగ్యంగా ప్రభువా మీ బలలో పాలు పొందుటకు కృపను అనుగ్రహించమని, అల్పుడను అయోగ్యుడను అపవిత్రుడను అయిన నన్ను కూడా మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకొని వస్తూ మీకే సర్వ మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు అమూల్యమైన నామములో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఒకసారి ఈ యొక్క ప్రభు దినాన మీతో కూడా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు అనుగ్రహించినటువంటి అవకాశంకై ప్రభుకు కృతజ్ఞుడనై, ప్రభు ఈ పరిస్థితుల మధ్యలో ఈ రీతిగా దేవుని యొక్క వాక్య పరిచర్య చేయడానికి ప్రభు ఇచ్చిన కృపకై నేను కూడా కృతజ్ఞుడనై ఈ యొక్క వాక్యాన్ని మీ ముందుకు తీసుకుని వస్తుంటున్నాను. నిజంగా ఈ సమయాలు ఈ దినాలు కొంచెమేంటి చాలా బాధ, చాలా దుఃఖము, చాలా వాక్యూమును క్రియేట్ చేసినట్లుగా నాకు కూడా అనిపించింది. మన మధ్యలో దైవ సేవకుడు సిరిల్ గారు లేనటువంటి సమయంలో ఈ రీతిగా పరిచర్య చేయడం అనేది ఇది ఎంతో బాధకరంగా దుఃఖకరంగానే భావిస్తూ, అయినప్పటికీ మన ప్రభు మనతో కూడా ఉన్నాడు, ప్రభు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు అనేటువంటి వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క ప్రజలముగా మనం ముందుకు సాగిపోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మనం చదివినటువంటి ఈ భాగంలో మనం గమనించగలిగితే దేవుడు తన ప్రజలను ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు తన ప్రజలను పరిస్థితులు ఏవైనా ముందుకు
వెళ్ళమని చెప్పేవాడే గాని ఇంకా అంత అయిపోయింది వెనకెళ్ళమని అక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పలేదు. ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణములంతట్లో కూడా మనం గమనిస్తే వారి యొక్క ప్రయాణంలో అనేక ఆపదలు, అనేక ఆటంకాలు, అనేక అవరోధాలు, శత్రువులు, ఆకలి దప్పులు ఇవన్నీ ఎదురవుతూ వచ్చాయి. అయితే దేవుడు ఎక్కడ ఎప్పుడు ఎవరితో కూడా ఇంకా మీరు ముందుకు సాగలేరు వెనక్కి వెళ్ళిపోండని ప్రభు ఎక్కడ చెప్పినట్లుగా మనము చూడము. కాబట్టి ఇక్కడ ద్వితీయోపదేశక అన్నంలో కూడా ప్రభు మీరు ఇక్కడ నివసించిన కాలం చాలు, నౌ యు నీడ్ టు ప్రోగ్రెస్ టు పొసెస్. అవర్ లెసన్ ఫర్ దిస్ డే ఈస్ ఎ క్రిస్టియన్ షుడ్ ప్రోగ్రెస్ టు పొసెస్. ఒక క్రైస్తవులముగా, దేవుని ప్రజలముగా మనము మన యొక్క స్వాస్థ్యాన్ని పొందడానికి మనం ముందుకు సాగాలి. ఇది మనము గుర్తించవలసినటువంటి, గ్రహించవలసినటువంటి సత్యము. డోంట్ థింక్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. అంత అయిపోయింది కాదు, ఇంకా ఏం ముందుకెళ్తాంలే, ఇంకేం చేద్దాంలే. ఈ యెహోషువతో దేవుడు మాట్లాడినప్పుడు మీరు గమనించగలిగితే ఎలాంటి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు యెహోషువతో అంటే, మోషే మృతి పొందాడు. ఆ మోషే మృతి పొందిన తర్వాత యెహోషువతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. జాషువా వాజ్ క్వైట్ యంగ్, హీ హాడ్ నో దట్ మచ్ ఎక్స్పీరియన్స్, బట్ స్టిల్ గాడ్ ఈ స్పీకింగ్ టు జాషువా. గాడ్ ఈజ్ ఆల్సో స్పీకింగ్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఇక్కడ చేరి వచ్చిన మనందరితో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి దేవుని ప్రజలంగా వి నీడ్ టు టేక్ ఇట్ పర్సనలీ. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం తీసుకోగలిగినటువంటి వారంగా ఉండగలిగితే మనం ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి వి నీడ్ టు ప్రోగ్రెస్ టు పొసెస్. మనం స్వాధీనపరచుకోవాలి అంటే ముందుకు సాగిపోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి ప్రియులారా. కాబట్టి ఇక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు, నా సేవకుడైన మోషే మృతి పొందెను. చాలా విషాదకరమైనటువంటి విషయం, చాలా విచారకరమైనటువంటి విషయం. నిజంగా మన మధ్యలో శ్రీగారు లేకపోవడం అనేది ఇది ఎవరు కూడా పూడ్చలేనటువంటిది. ఒకవేళ తనకంటే గొప్పవారిలాగా కనపడినా, తనకంటే గొప్ప అనుభవాలు ఉన్నవారు ఎంతమంది వచ్చినా, ఈ యొక్క దైవజనుని యొక్క ఈ యొక్క లేని లోటును ఎవరు ఎప్పుడు ఎక్కడ తీర్చలేరు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. కాబట్టి నేనేదో సీరియల్ గారిని పొగుడుతున్నానని అనుకోకండి. దేవుడు తన దాసులను అలా వాడుకుంటాడు. ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్ ఇన్ దేర్ వర్క్. వారి యొక్క పరిచర్యలో ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వారే. ఆ ప్లేస్లో నన్ను కూడా పెట్టినా పనికిరాను, ఆ ప్లేస్లో ఇంకెవరినైనా పెట్టినా ప్రయోజనం లేదు. కాబట్టి ఈజ్ ఎ వెరీ యూనిక్ సర్వెంట్ ఆఫ్ గాడ్. దిస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. కాబట్టి మనకు నచ్చినా నచ్చకపోయినా మనము ఈ యొక్క వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవ్రీ ministry has its boundaries, every minister has its his boundaries. Andukane oka daivajan rasadu, workers are buried but God's work is never buried. Workers are buried but not the work of God. Pani varu samadhi cheyabadtare gaane pani eppudu samadhi cheyabadadu. Ee dinana neevu nenu bratikunnam ante నీవు దేవుని పని చేయడానికి దేవుడు నిన్ను ఇక్కడ ఉంచాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం గుర్తించాల్సింది ఏంటంటే, దేవుని యొక్క పని నిరాటంకంగా ఇది సాగిపోవలసినదే కానీ ఆగిపోయేది కాదు. కాబట్టి దైవజనుడు మోషే తన యొక్క జీవితంలో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై తను అనేక రీతులుగా దేవుడు తనను వాడుకుంటూ వచ్చాడు. తను ఎంతో ప్రయాసపడుతూ వచ్చాడు, ప్రజలను నడిపిస్తూ వచ్చాడు, అనేక నిందలను మోస్తూ వచ్చాడు,
అనేక సమస్యలను ఎదుర్కొంటూ వచ్చాడు, అనేక మంది శత్రువులను కూడా జయించగలుగుతూ వచ్చాడు. ఎస్, హీఈస్ ఎ వెరీ ఛాలెంజింగ్ పర్సనాలిటీ. చాలా విభిన్నమైనటువంటి ఘనమైనటువంటి గొప్ప దైవజనుడు, బట్ హీ హాస్ హిస్ ఓన్ లిమిటేషన్స్ దట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్. ఆయనకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ నో వన్ ఈజ్ గోయింగ్ టు బి పర్మనెంట్. నో లీడర్ ఈజ్ పర్ఫెక్ట్, నో లీడర్ ఈజ్ పర్మనెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని ప్రజలంగా మన యొక్క జీవితాల్లో మనము మనం ప్రభువును చూడగలుగుతున్నామా లేదా అనేది ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇస్రాయేల్ ప్రజలు, వారు మోషే తప్ప వారికి దేవుడు తెలియదు. దట్స్ ద ప్రాబ్లం విత్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయేల్. మోషే ఎప్పుడు ప్రభువును చూపించడానికి ప్రయత్నించాడు, కానీ ప్రజలు ప్రభువును చూడడానికి బదులు ఆ యొక్క మోషేను చూడడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. అందుకని వారి యొక్క జీవితాల్లో వారు కనాను వరకు సాగలేకపోయారు. అనేక సమస్యల్లో వారు కనుమరుగైపోతూ వచ్చారు. అనేక శ్రమలు రాగానే వెనకెళ్ళడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. కాబట్టి డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వి నీడ్ టు లుక్ అట్ ద లార్డ్, నాట్ అట్ ద లీడర్స్. ఎస్, దే ఆర్ ఎ రోల్ మోడల్ ఫర్ అవర్ లైఫ్స్, బట్ స్టిల్ గాడ్ వాంట్స్ అస్ టు సీ హిమ్. అందుకనే అపోస్తలైన పౌలు చెప్తూ వచ్చాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు. కాబట్టి ఈ దినాల్లో మన యొక్క జీవితాల్లో మనము ప్రభువు తట్టు చూడగలిగితే ముందుకు సాగగలుగుతాము. పరిస్థితుల వైపు చూస్తే, ప్రజల వైపు చూస్తే మనం ముందుకు సాగలేము. కాబట్టి వర్కర్స్ ఆర్ బరీడ్ బట్ నాట్ ద వర్క్ ఆఫ్ గాడ్. పనివారు భూస్థాపితం చేయబడతారు, కానీ దేవుని పని ఎన్నడూ భూస్థాపితం చేయబడదు. నో లీడర్ ఈజ్ పర్మనెంట్, నో లీడర్ ఈజ్ పర్ఫెక్ట్. ఏ యొక్క నాయకుడు కూడా శాశ్వతమైన వాడు కాదు, సంపూర్ణమైన వాడు కూడా కాదు. కాబట్టి దేవుని ప్రజలంగా మన యొక్క జీవితాల్లో దేవుడు మనల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి యోషువా కృంగిపోయి ఉంటుండగా, యోషువా నిరాశలో ఉంటుండగా, దేవుడు యెహోషువాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇది నాన్న దేవుడు మనతో కూడా మాట్లాడుతుంటున్నాడు. ఇట్ ఈస్ నాట్ టు సిట్ సైలెంట్లీ, బట్ యు హ్యావ్ టు సెట్ యువర్ జర్నీ. నీ యొక్క ప్రయాణాన్ని నువ్వు సాగించవలసిన వాడుగా ఉంటున్నావు. కాబట్టి ఇక్కడ ఈ ప్రయాణంలో ఇన్ ఆర్డర్ టు ప్రోగ్రెస్ అండ్ టు పొజెస్, మన యొక్క అంశం ఏంటా అంటే మనం సాగాలి, దేవుని యొక్క స్వాస్థ్యాన్ని స్వాధీనపరచుకోవాలి. ఇది మన ముందున్నటువంటి బాధ్యత. ఇప్పుడు మనము బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం లేదు, మనం నిరాశతో కూర్చుంటే ప్రయోజనం లేదు. అయితే మన ముందు మనం ఇంకా గమ్యం చేరలేదు. మన పితరులు వారు వారి యొక్క గమ్యాన్ని చేరారు, వారి గురిని చేరారు, వారి జీవితాలను వారి యొక్క ప్రయాణాన్ని ముగించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళారు. అయితే ఇంకా మనము మన యొక్క ప్రయాణాన్ని ముగించలేదు, మన పనిని ముగించలేదు. యట్ వీ హ్యావ్ మచ్ టు డూ ఫర్ గాడ్, గాడ్స్ గ్లోరీ. మనం దేవుని మహిమ కొరకు ఇంకా ఎంతో చేసేటువంటి ఆ పని మన ముందు ఉంది. సిరిల్ గారు తన యొక్క పనిని ముగించుకొని ప్రభుని మహిమపరిచి ప్రభు యొక్క మహిమలోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం అందరం ప్రార్థించిన ప్రభు మనకు తిరిగి ఇవ్వలేదు. కారణం ఏంటంటే తన పనిని దేవుడు ముగించాడు, తను కూడా దేవుడిచ్చినటువంటి పనిని ముగించాడు. కాబట్టి దేవుడు తన మహిమలోనికి ఆయనను పిలుచుకున్నాడు. ఎందుక ఇంకా నీవు నేను మనం బ్రతికున్నామంటే అవర్ వర్క్ ఈస్ నాట్ ఫినిష్డ్, మన పని ఇంకా ముగించబడలేదు. అవర్ జర్నీ ఈస్ నాట్ ఎట్ కంప్లీటెడ్, మన యొక్క ప్రయాణం ముగించబడలేదు. మనం ముందుకు సాగవలసినది ఇంకెంతో ఉంది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనల్ని మనము పరీక్షించుకుందాం. మన నా పని ముగించానా, నా యొక్క పరిచర్య ముగించానా, ఎందుకు దేవుడు ఇంకా ఉంచాడు అంటే ఇంకా నా పని ముగించబడలేదు, నా పరుగు ముగించబడలేదు, నా పోరాటం ఇంకా ముగించబడలేదు. కాబట్టి ఇవన్నీ ఇంకా నాకు ఎన్నో చేయవలసినవి ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ప్రభువుల దగ్గరికి వచ్చే ముందు మన యొక్క జీవితాల్లో మనము
పరీక్షించుకుంటూ ప్రభు యొక్క బలలో చేయవేదుముగాక. ఇక్కడ మనం చూడగలిగితే రెండు విషయాలను మేము ముందుంచాలని కోరుకుంటున్నాను. ఇన్ ఆర్డర్ టు ప్రోగ్రెస్ అండ్ పొజెస్, ఫస్ట్ థింగ్ వీ నీడ్ గాడ్స్ ప్రావిడెన్స్, గాడ్స్ ప్రొవిజన్. మొట్టమొదటిగా దేవుని యొక్క సదుపాయము మనం పొందవలసినటువంటి వారంగా ఉంటున్నాము. కాబట్టి మొట్టమొదటిగా వీ నీడ్ గాడ్స్ ప్రొవిజన్, వీ నీడ్ గాడ్స్ ప్రావిడెన్స్. దేవుడు ఇచ్చేవన్నీ కూడా మనం పొందవలసిన వారంగా ఉంటున్నాము. రెండవదిగా వీ నీడ్ టు పొజెస్ ద ల్యాండ్, వీ నీడ్ టు పొజెస్ ద ప్రామిస్డ్ ల్యాండ్. మనము ఆ యొక్క వాగ్దాత దేశమును మనం స్వతంత్రించుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి వీ నీడ్ గాడ్స్ ప్రొవిజన్ అండ్ వీ నీడ్ టు పొజెస్ ద ప్రామిస్డ్ ల్యాండ్. మనము దేవుని యొక్క సదుపాయాన్ని పొందుతూనే మన స్వాస్థ్యాన్ని స్వాధీనపరచుకోవాలి. ఈ రెండు విషయాలను మనం చూడబోతుంటాం. మొట్టమొదటిగా వెన్ వి లుక్ అట్ గాడ్స్ ప్రొవిజన్, దేవుని యొక్క సదుపాయాన్ని మనం చూడగలిగితే, ఇన్ ఆర్డర్ టు పొజెస్ డెఫినెట్లీ వీ నీడ్ దిస్ ప్రొవిజన్. మనము ఈ యొక్క దేశాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, మన స్వాస్థ్యాన్ని పొందాలి అంటే, ఇది మన వల్ల అయ్యేది కాదు. ఇది కేవలము దేవుడు మాత్రమే, దేవుడిచ్చే ఆ యొక్క సదుపాయాల ద్వారా మాత్రమే మనం ఆ దేశాన్ని స్వాధీనపరచుకోగలుగుతాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా నాకంత తెలుసు, అన్నీ వచ్చు, దేవుని యొక్క నడిపింపు నాకు అక్కర్లేదు, ఇది మన జీవితాల్లో ముందుకు సాగనీయదు. కాబట్టి ఇన్ ఆర్డర్ టు పొజెస్, గాడ్ వాంట్స్ టు ప్రొవైడ్ యూ ఎవ్రీథింగ్ వాట్ యు నీడ్ ఇన్ దిస్ జర్నీ. ఈ యొక్క ప్రయాణంలో నీకు కావాల్సినవన్నీ ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఇక్కడ కేవలం ఒక మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మనం గమనించగలిగితే ఈ యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనాన్ని గమనించగలిగితే, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకు తోడయుండును. దేవుని ప్రజలంగా మనము మన యొక్క స్వాస్థ్యాన్ని పొందడానికి మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధి మనకు అవసరం. అందుకనే అన్నాడు, నేను మోషేకు తోడైనట్లు నేను నీకును తోడైనను. కాబట్టి మొట్టమొదటిగా దేవుని ప్రజలంగా యాజ్ ఎ బిలీవర్, యాజ్ ఎ క్రిస్టియన్, వి నీడ్ టు నో ద నీడ్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని యొక్క సన్నిధి యొక్క అవసరతను మనం గుర్తించాలి. అందుకనే దేవుడు యెహోషువకు చెప్తుంటున్నాడు, నేను మోషేకు తోడైనట్లు నీకు కూడా తోడై ఉంటాను. మనం గుర్తించాల్సిన ఇక్కడ విషయాలు ఏంటంటే, వీఆర్ నాట్ గ్రేటర్ దెన్ మోసెస్. మనము మన పూర్వీకుల కంటే గొప్పవారం కాదు. యెహోషువ ఒకవేళ దేవుడు తనను పిలిచినా, దేవుడు తనను నాయకునిగా నియమించినా, దేవుడు పదే పదే గుర్తు చేస్తూ వచ్చాడు. ఎవరిని గుర్తు చేశాడు? మోషేని గుర్తు చేస్తూ వచ్చాడు. ఏమని గుర్తు చేస్తున్నాడు? నేను మోషేకు తోడైనట్లే నీకు తోడై ఉంటాను. అంతేకాదు, మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం 2:7లో, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నేను ఈ దినహన ఇలా ఉన్నాను అంటే, ఇది నా గొప్పతనం కాదు. నా యొక్క పితరులు, అనేక మంది దైవజనులు ఈ యొక్క వాక్యాన్ని నాకు బోధించారు, ఈ వాక్యాన్ని నాకు అందించారు. కాబట్టి నేను వారికంటే ఎక్కువ అని అతిశయించడానికి వీల్లేదు. కాబట్టి దేవుని ప్రజలంగా ఇక్కడ యెహోషువకు పదే పదే ఎవరిని గుర్తు చేస్తున్నాడు అంటే, మోషేని గుర్తు చేస్తున్నాడు. ఈ మోషే కంటే నువ్వేం గొప్పవాడివి కాదు, నా సేవకుడైన మోషే. కాబట్టి దేవుని ప్రజలారా, మన పితరులు ఏదైతే ప్రయాసపడుతూ వచ్చారో, వారు ఏదైతే క్రయం చెల్లిస్తూ వచ్చారో, ఏదైతే ప్రభు దగ్గర పొందుతూ వచ్చారో, ఈ దినాన అదే మనం పొందాము, అంతకంటే ఎక్కువ కాదు. కాబట్టి యెహోషువ అనలేదు, నేను మోషే కంటే బాగా చేస్తాను, నేను మోషే కంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉంది, నేను మోషేలాగా కాదు. నథింగ్ డూయింగ్. గాడ్ హ్యాస్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్ ఫార్ హీ సర్వెంట్ మోసెస్. దేవుడు తన దాసుడైన మోషేకు ఆ గౌరవాన్ని దేవుడు మోషేకు ఇస్తూ ఉంటున్నాడు.
దేవుడు ఎవరిని తగ్గించాడు? ఒకవేళ మనం బలహీనులం కావచ్చు, మనం చేతగాని వారం కావచ్చు, మన పూర్వీకులు మనకంత మనకున్నంత జ్ఞానం లేకపోవచ్చు, మనకున్నటువంటి శక్తి సామర్థ్యం లేకపోవచ్చు, బట్ స్టిల్ దే ఆర్ గ్రేట్. వారు గొప్పవారే, దేవుడు అని గౌరవిస్తుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం కోరుకునేది ఏంటంటే, ప్రభువా మీ దాసుడైన మోషేతో మీరు ఉండినట్లు మాకు కూడా తోడుగా ఉండాలి. వి నీడ్ యువర్ ప్రజెన్స్. మన ముందు ఇంకేమున్నాయో మనకు తెలియదు. ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎన్ని శ్రమలు ఉన్నాయో, ఎన్ని సంకటాలు ఉన్నాయో తెలియదు. బట్ స్టిల్ వి నీడ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధి నీకు అవసరము. కాబట్టి మోషేకు దేవుడు చెప్తూ వచ్చాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. 33వ అధ్యాయము నిర్గమాకాండంలో ప్రభు చెప్తూ వచ్చాడు, గాడ్ అష్యూర్డ్ హిస్ ప్రజెన్స్ ఫర్ హిస్ పీపుల్. అందుకని కీర్త యెషయా ప్రవక్త అంటూ వచ్చాడు, యాకోబు గురించి మాట్లాడుతూ వచ్చి ఏమంటూ వచ్చాడు, యాకోబు గురించి మాట్లాడుతూ అంటే అక్కడ 43వ అధ్యాయంలో ఏమని తెలియజేస్తూ వచ్చాడు అంటే, యాకోబు గురించి ఎన్నో చెప్తూ అక్కడ ఏమన్నాడంటే, నీవు జలములలో పడి, 43వ అధ్యాయం 2వ వచనం, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను తోడైందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునైన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. అంటే ప్రభు తన ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉన్నాడు. అందుకనే యోసేపు యొక్క జీవితాన్ని గమనిస్తే యెహోవా అతనికి తోడైండెను. ఇది ప్రపంచం చూసింది. కాబట్టి ఇన్ ఆర్డర్ టు ప్రోగ్రెస్ యు నీడ్ గాడ్స్ ప్రెజెన్స్. ముందుకెళ్ళాలి అంటే దేవుని యొక్క సన్నిధి అవసరమే. అందుకనే మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా నీవు మాతో కూడా రాని ఎడలా మమ్మను ముందుకు తీసుకుని వెళ్ళకు. వాట్ ఎ వండర్ఫుల్ ప్రేయర్ ఇట్ ఈస్. మోసెస్ టోటలీ డిపెండెడ్ ఆన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధి మీద ఆధారపడుతూ వచ్చాడు. టుడే ఇట్స్ అ టైమ్ వేర్ వీ నీడ్ గాడ్స్ ప్రెజెన్స్ టు ప్రోగ్రెస్ టు పొజెస్ ద ప్రామిస్ ల్యాండ్. కాబట్టి మొట్టమొదటిగా వీ నీడ్ గాడ్స్ ప్రెజెన్స్. సెకండ్లీ ద సెకండ్ ప్రొవిజన్ గాడ్ గివ్స్ ఇస్ నీ ఎదుట ఏ మనుషుడు నిలవలేడు. నువ్వు బ్రతుకు దినముల నీవు ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. వీ నీడ్ టు సీ గాడ్స్ పవర్. We have God's provision of His presence and His power. Manamu ee dinalu munduku velthuntunnaga ento mandi shatrulu ee veeru kanaan deshamlo adugu pettagane kananeelandaru shatruvule. Ivuda kananeelandanni kuda edurukovali, vaarni edirinchali ante veellemo chinna janangamu, vaallemo 7 jaatula prajalu unnaru kanaan deshamlo. So they have to fight against all the enemies. They are weak. They have not that much experience of fighting the enemies. Kabatti devuni oka shakti avasaram. Andukane devuni prajalanga Ephesians grasana patrika 6th adhyayamlo apostolaina Paul 10th vachanamlo antaru, tudaku prabhu yokka maha shaktini batti ayana yendu meer balavantuluga undandi. Kabatti devuni prajalanga mana yokka jeevithallo మనము ఈ యొక్క ప్రయాణంలో మనము ఏం కోరుకోవాలంటే దేవుని యొక్క శక్తిని. అందుకనే అన్నాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులైనడి. కాబట్టి వి నీడ్ గాడ్స్ పవర్ ఇన్ దిస్ జర్నీ. ప్రభు యొక్క ఆ యొక్క శక్తిని కోరుకోవాలి. కారణం ఏంటంటే ఎంతోమంది శత్రువులు ఉన్నారు. ప్రభు యొక్క శక్తి లేకపోతే శత్రువులను జయించలేవు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ యొక్క ముందుకు సాగేటువంటి ఈ సమయంలో మన ముందు ఎన్నో శత్రువులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులను నువ్వు నేను మనము జయించాలి. కాబట్టి ఏ శత్రువు లేకుండా దేవుడు చేయడు, శత్రువులను ఉంచాడు. సో యు నీడ్ గాడ్స్ పవర్. మూడవదిగా మనం గమనించగలిగితే యు నీడ్ గాడ్స్ ప్రామిసెస్. అందుకని అక్కడ చెప్పాడు, దేవుడు యెహోషువాకు వాగ్దానం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు?
అక్కడ నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. వారికి ఇచ్చేదనని నేను పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. వి నీడ్ టు క్లెయిమ్ గాడ్స్ ప్రామిసెస్. కాబట్టి మన యొక్క ఈ యాత్ర జీవితంలో యాజ్ వీఆర్ గోయింగ్ ఎహెడ్ ఆఫ్ దిస్ జర్నీ వి నీడ్ గాడ్స్ ప్రెసెన్స్, వి నీడ్ గాడ్స్ పవర్ అండ్ వీ నీడ్ గాడ్స్ ప్రామిసెస్. అది స్వాధీనపరచుకోవాలంటే నీకు ఆ వాగ్దానాలు ఉండాలి. ఆ వాగ్దానం లేకుండా ఆ స్వాస్థ్యంను పొందలేవు. దిస్ ఈస్ గాడ్స్ ప్రొవిజన్. రెండో భాగానికి మనం వస్తే, ఇన్ ఆర్డర్ టు పొజెస్ వీ నీడ్ త్రీ థింగ్స్. మనము ఈ స్వాస్థ్యాన్ని పొందడానికి, దీన్ని సంపాదించుకోవడానికి మనకు మూడు విషయాలు అవసరం. మొట్టమొదటిగా మనం గమనించాల్సినటువంటి ఏంటంటే, అక్కడ యెహోషువకు చెప్పాడు నీవు లేచి. సో యు నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. నీ యొక్క జీవితంలో అక్కడి నుంచి లే, నిరాశల నుంచి లే, నీ యొక్క నిస్పృహల నుండి నువ్వు లేవాలి. యు నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ డిసప్పాయింట్మెంట్స్, యు నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ డిస్కరేజ్మెంట్స్. ఎస్, వీ కెనాట్ సిట్ ఇన్ అవర్ డిసప్పాయింట్మెంట్స్ అండ్ డిస్కరేజ్మెంట్స్. మనం ముందుకు సాగాలంటే అలా కూర్చుంటే ముందుకు సాగలేము. ఆ సిట్యువేషన్ అనేది నిజంగా ఇది నిరాశక పరిచేటువంటిది, నిస్పృహను కలిగించేటువంటిది. అయినప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ వీటన్నిటి నుంచి లేయాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. కాబట్టి ఇన్ ఆర్డర్ టు కమ్ అవుట్ ఆఫ్ దీస్ డిసప్పాయింట్మెంట్స్, డిస్కరేజ్మెంట్స్, ఫస్ట్ యు నీడ్ టు బిలీవ్ ద లార్డ్. దేవుని అందు నీకు ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఉండాలి. దేవుని ప్రజలంగా మన యొక్క జీవితాల్లో, మన యాత్ర జీవితంలో ముందుకెళ్ళాలి అంటే ఈ విశ్వాసకర్త అయినటువంటి ఆ యేసు మీద మనం విశ్వాసం ఉంచగలగాలి. దేవుని మీద విశ్వాసం లేకపోతే మనం ముందుకు సాగలేం. కాబట్టి పేతురు ఆ సముద్రం మీద నడవడానికి ప్రయత్నించాడు. తాను ప్రభువు మీద ఉండేటువంటి నమ్మకంతో కొంత ముందుకు నడిచాడు. ఆ ఎప్పుడైతే అలలను, గాలులను, ఆ యొక్క సముద్రాన్ని చూశాడో, పొంగును చూశాడో, మునిగిపోవడానికి ప్రారంభించాడు. అంటే దేవుని ప్రజలంగా అనేక పర్యాయములు మనము ముందుకు సాగడానికి, మనం ఈ పరిస్థితుల నుంచి లేయడానికి వి నీడ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని అందులో ఆ విశ్వాసం మాత్రమే నీ నిరాశలో నుండి, నీ నిస్పృహలో నుండి నేను బయటికి తీసుకొని రాగలుగుతుంది. దేవుని యొక్క దేవుని అందులో ఆ విశ్వాసమే నిన్ను బలపరచగలుగుతుంది. కాబట్టి మనం గమనించగలిగితే అనేక సందర్భాల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అనేక మంది యొక్క జీవితాల్లో వారు గొప్ప కార్యాలు చేశారు. కారణం ఏంటి? పదే పదే ఒకటే మాట రాయబడుతూ వచ్చింది, విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి రాజ్యములను జయించిరి, ఖడ్గమును తప్పించుకొనిరి, అగ్నిబలమును చల్లార్చిరి, సింహముల నోళ్లను మోయించిరి. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ ఫెయిత్ వీ కెన్ గో అహెడ్, వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ డిస్కరేజ్మెంట్స్. నిరాశలో ఉండేటువంటి మనలను నిరీక్షణ వైపు నడిపించేటువంటి దేవుడు మనకున్నాడు. ఏలియా మనం గమనించగలిగితే 18వ అధ్యాయంలో గొప్ప కార్యాన్ని జరిగించాడు. 19వ అధ్యాయంలోనికి మనం వెళ్ళగలిగితే, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో యెజ్బేల్ యొక్క హెచ్చరిక వినగానే పారిపోయి ఆ బదరీ వృక్షం క్రింద కూర్చొని పడుకొని చావడానికి ఆలోచిస్తూ వచ్చాడు. ఆయన చనిపోవాలనేటువంటి కోరికను కలిగి ఉంటూ వచ్చాడు. అయితే దేవుడు తట్టి లేపాడు, తనను బలపరిచారు, తిరిగి దేవుని యొక్క పనిలో ముందుకు సాగుతూ వచ్చాడు. కాబట్టి దేవుని ప్రజలారా, నిరాశలో, నిస్పృహలో నుండి నీవు బయటికి రాకపోతే శత్రువు నిన్ను బెదిరించి, భయపెట్టి ఇంకా నాశనం చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి యు నీడ్ టు బిలీవ్ ఇన్ ద లార్డ్. సెకండ్లీ, యూ మస్ట్ బి బ్రేవ్ అండ్ బోల్డ్. అందుకని యెహోషువతో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, చక్కని మాట చెప్పాడు. అక్కడ ఏమని చెప్పాడు 7వ వచనంలో, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి.
ఏం కావాలి అంటే వీ మస్ట్ బి బ్రేవ్ అండ్ బోల్డ్ వీ నీడ్ టు బిలీవ్ అండ్ వీ మస్ట్ బి బ్రేవ్ అండ్ కరేజియస్ దేవుని ప్రజలారా ఈ పరిస్థితులలోనే మనము దేవుని బట్టి ధైర్యము తెచ్చుకోవాలి బహుధైర్యము కలిగి విశ్వాసం ఎప్పుడు కూడా ధైర్యాన్ని పుట్టిస్తుంది ఇఫ్ యు కెన్ బిలీవ్ యూ కెన్ బి బ్రేవ్ ఎక్కడైతే విశ్వాసం లేదో ధైర్యం ఉండదు కాబట్టి కరేజ్ కమ్స్ అవుట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వితౌట్ కాన్ఫిడెన్స్ దెర్ ఇస్ నో కరేజ్ ఇది గుర్తుపెట్టుకోవాలి దేవుని ప్రజలంగా మన యొక్క జీవితాల్లో ఈ విశ్వాస పోరాటంలో We need to believe in the Lord. Secondly, we must be brave and bold. Dhairyanga undadam andukane Davidu aa tanayaka modati samuel granthamo 30 adhyayamlo manam gamaniste anta poyin tarvata aa vallandaru edustunnaru Davidu kuda nashtapoyadu kaani Davidu ku vallakunna teda entante Davidu gurinchi chakkani maata rayabadindi entante Davidu tana devudaina యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని కాబట్టి దేవుని ప్రజలంగా మన యొక్క జీవితాల్లో ఇలాంటి సమయాల్లో ఎలాంటి వారంగా మనం ఉండాలి 30వ అధ్యాయం 6వ వచనం చివరి భాగంలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను బీ కాన్ఫిడెంట్ అండ్ బీ కరేజియస్ బిలీవ్ అండ్ బీ బ్రేవ్ అండ్ బోల్డ్ ఈ యొక్క నిరాశకరమైనటువంటి స్థితిలో నుండి బయటికి రావాలి అంటే మన యొక్క జీవితాల్లో వి నీడ్ టు బిలీవ్ ఇన్ గాడ్ దేవుని యందు విశ్వాసం ఉంచుతాం అంతేకాదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం మూడవదిగా అక్కడ యెహోషువతో చక్కని మాట దేవుడు చెప్పాడు ఏం చెప్పాడు రండి 7వ అధ్యాయము నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను నీవు నడచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు యు నీడ్ టు బిహేవ్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్ దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతటి ఎవరిచ్చారంట మోషే అక్కడ రాయబడిన చక్కని మాట రాశాడు నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను దేవుని ప్రజలంగా మనకు కొంచెం తెలివి ఎక్కువ ఉంటుంది కాబట్టి వి ట్రై టు డూ సంథింగ్ డిఫరెంట్లీ మనం ఏదేదో కొత్తగా వింతగా చేయడానికి ప్రయత్నిస్తాం కానీ ఇక్కడ యెహోషువకు దేవుడు చెప్పే మాట ఏంటంటే ఏదైతే మోషే నీకు అప్పగించాడో ఏదైతే నీకు ఆజ్ఞాపించాడో దాని ప్రకారము ప్రవర్తించడానికి నేర్చుకో యస్ ఇట్ ఈస్ ట్రూ మన పూర్వీకులు మన పితరులు ఏదైతే మనకు నేర్పించారో ఏ అడుగుజాడల్లో వారు మనల్ని నడిపించారో ఏ ఆజ్ఞలను మనకి ఇచ్చారో మనము వాటిని అనుసరించే వారంగా ఉండాలి కాబట్టి ఫస్ట్ యు నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ డిసప్పాయింట్మెంట్స్ బై బిలీవింగ్ సెకండ్లీ బై బీయింగ్ బ్రేవ్ అండ్ బోల్డ్ థర్డ్లీ బై బిహేవింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ గివెన్ బై మోసెస్ మోషే ద్వారా ఇవ్వబడినటువంటి లేఖనాన్ని అనుసరించి నడుచుకో ఇది మాత్రమే నిన్ను ధైర్యంగా నిలబెట్టగలుగుతుంది నిన్ను ఈ నిరాశలోంచి బయటికి తీసుకొని రాగలుగుతుంది రెండవదిగా నాట్ ఓన్లీ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ డిస్కరేజ్మెంట్ రెండవదిగా అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే రెండవ వచనంలో మొదటి అధ్యాయం రెండవ వచనంలో కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నాట్ ఓన్లీ కమింగ్ అవుట్ ఆఫ్ అవర్ డిసప్పాయింట్మెంట్స్ ఆర్ డిస్కరేజ్మెంట్స్ వి నీడ్ టు క్రాస్ జోర్డాన్ ఈ యోర్దాను దాటాలి వారు ఇప్పుడు యోర్దాన్ యువతలు ఉన్నారు మోయాబు మైదానంలో ఉంటున్నారు కాబట్టి వారు ముందు ఒక నది ఉంది ఆ యోర్దాన్ నదిని వారు దాటాలి దేవుని ప్రజలారా మన యొక్క జీవితాల్లో ఈ యోర్దాను దాటకుండా కనాను లేదు మనము ఈ యొక్క పరిస్థితులన్నింటినీ మనం దాటిపోవాలి దెర్ ఆర్ మెనీ అబ్స్టకల్స్ ఫ్రమ్ పొసెసింగ్ అవర్ ల్యాండ్ సో వీ నీడ్ టు క్రాస్ దిస్ జోర్డన్
వీటన్నిటిని మనం అధిగమించాలి. వీ నీడ్ ఓవర్కమ్ దిస్ డెత్, దిస్ డిజాస్ట్రస్, దిస్ డిఫికల్టీస్. ఎస్, ఇవన్నీ కూడా మనం అధిగమించినప్పుడే యోర్దాను దాటి కనానలో ప్రవేశించగలుగుతాము. కాబట్టి దెర్ ఈస్ నో షార్ట్ కట్స్. దేవుని ప్రజలంగా మన యొక్క గురి చేరడానికి అడ్డుదారులు లేవు, వంకర మార్గాలు లేవు. ఈ యొక్క యోర్దాను దాటి తీరాల్సిందే. ఈ మరణ అనుభవాన్ని నువ్వు అధిగమించాల్సిందే. ఈ కష్టాలను, కన్నీళ్లను అధిగమించవలసిందే. ఈ దుఃఖాన్ని, ఈ మోస లేనటువంటి ఈ దుఃఖాన్ని, ఈ కన్నీటిని, ఈ బాధను మనం అధిగమించవలసిందే. వీ నీడ్ ఓవర్కమ్ ఆల్ దీస్ డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్, డెత్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. మన యొక్క జీవితాల్లో ఇప్పుడు ఎన్నో ఇలాంటివి ఉన్నాయి. అయితే యవశువాకు, యవనస్తునికి చెప్పేది ఏంటంటే, యు నీడ్ టు క్రాస్ దిస్ జోర్డన్. ఈ దీనిని నువ్వు దాటాలి. అయితే హౌ టు క్రాస్ జోర్డన్, ఈ విషయాలు, మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దీని కొరకై 3వ అధ్యాయంలో వారికి కొన్ని నియమ నిబంధనలు చెప్పాడు. ఏమని చెప్పాడు అని మనం చూడగలిగితే, యవశువాకు దేవుడు చెప్పగా యవశువ ప్రజలకు చెప్తూ అనేక విషయాలు చెప్తూ ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. రండి, 3వ వచనం నుంచి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోవడం చూసినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలేను. మీకును దానికి దాదాపు 2,000 కొలలు మూరలు ఎడమ ఉండవలేను. మీరు వెళ్ళుత్రవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలేను. గనక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. మరియు యెహోషువా, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చను. కాబట్టి ఇక్కడ ప్రజలకు ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాడు. దీంట్లో నుండి 3 విషయాలు మేము ముందు ఉంచుతాను. మొట్టమొదటిగా మనం గమనించగలిగితే, ఈ ముందుకు సాగడానికి దే హ్యావ్ టు క్రాస్ జోర్డన్ అని మనం చూస్తూ వచ్చాం. యోర్దాన్ దాటాలి. దీంట్లో 3 నియమాలు ఉన్నాయి. మొట్టమొదటిగా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. యూ నీడ్ టు, అక్కడ ఇస్రాయల్ ప్రజలందరూ కూడా వారి యొక్క వస్త్రాలు, వారు అన్నీ శుభ్రం చేసుకోవాలి. అది దేవుడు, ఇట్స్ ఎ ఫస్ట్ కమాండ్. వారు అది మొట్టమొదటిగా పాటించాలి. యు నీడ్ టు వాష్ యువర్ సెల్ఫ్, యు నీడ్ టు క్లెన్స్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు క్రాస్, యు నీడ్ టు క్లెన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని ప్రజలారా, మనము ఈ యొక్క కష్టాలు ఇవన్నీ అధిగమించాలి అంటే మన యొక్క జీవితాల్లో దేవుడు కోరుకునేటువంటి ఆ పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. లేకపోతే వి కెనాట్ క్రాస్ ది జోర్డన్. కాబట్టి ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా తమ వస్త్రాలన్నీ ఉతుక్కొని తమను తాము పరిశుద్ధపరచుకొని ఆ రీతిగా యోర్దాన్ దాటుతుంటున్నారు. కాబట్టి మొట్టమొదటిగా యు నీడ్ టు వాష్ యువర్ సెల్ఫ్. ఇంతవరకు నీ హృదయంలో ఉండేటువంటి కల్మషాన్ని, నీలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైన వాటన్నిటి నుండి నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి, నిన్ను నువ్వు పవిత్రపరచుకోవాలి. కాబట్టి దేవుడు మనల్ని పరిశుద్ధపరచడానికి ఏమిచ్చాడు? మొట్టమొదటిగా ఆయన రక్తం ఇచ్చాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును. ఆయన తన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు. వి మస్ట్ బి క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. సెకండ్లీ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే, క్లెన్స్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం చేత, ఉదక స్నానము చేత మనల్ని పవిత్రపరిచేవాడు. 3వది, వి మస్ట్ బి సాంక్టిఫైడ్, క్లెన్స్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలన. కొరింథీయులకు రాసిన పత్రికలో అపొస్తలైన పౌలు, దేవుని ఆత్మ ద్వారా మనము పరిశుద్ధపరచబడతాము అనేటువంటి విషయాన్ని, వాస్తవాన్ని మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రజలారా, మన యొక్క జీవితాల్లో దేవుని ఆత్మ మన యొక్క జీవితాలను పరిశుద్ధపరచేదిగా ఉంది అనేటువంటి విషయాన్ని ఎప్పుడు మనము మరచిపోకూడదు. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం ఎంత
గొప్పవారమైనా ఎంత ఆత్మీయులమైనప్పటికీ మన యొక్క జీవితాల్లో ప్రభు ఈ పరిశుద్ధతను కోరుతూ ఉంటున్నాడు. ఈ పరిశుద్ధత మనము మనలో లేకపోతే, ఈ పరిశుద్ధతను మనము పొందకపోతే మనము ఏం కాము అంటే మనము యోర్దాను దాటలేము. మనం ఇంకా యోర్దాను యువతల్నే మన జీవితాన్ని మనం ముగిస్తాము. కాబట్టి దేవుని ప్రజలంగా మన యొక్క జీవితాల్లో దేవుని యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా, ఆయన యొక్క వాక్యం ద్వారా, అంతేకాదు ఆయన యొక్క ఆత్మ ద్వారా మనల్ని మనము నిరంతరము పరిశుద్ధపరచుకుంటూ ఉండాల్సిందే. దీనికి మినహాయింపులు లేవు, దీనికి మరొక మార్గాలు లేవు. కాబట్టి దేవుని ఆత్మచేత మన హృదయాలను ఏం చేసుకుంటూ ఉండాలి అంటే పవిత్రపరచుకుంటూ ఉండాలి. కాబట్టి ఇది మొట్టమొదటిగా. రెండవదిగా మనం చూడగలిగితే, మీరు ఆ మార్గమును కనిపెట్టవలెను. ఇంతకుముందు వెళ్ళినట్లుగా కాదు, మోషే ఉన్న రోజులు వాళ్ళ యొక్క దారి ఇట్ వాస్ వెరీ డిఫరెంట్, బట్ నౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఏంటంటే యు నీడ్ టు వాష్ ద వే. ఆ యొక్క దారిని మీరు కనిపెడుతూ ఉండాలి, మీరు మెలకువగా ఉండాలి, ఆ యొక్క జాడలను కనిపెడతా ఉండాలి. ఇంతకుముందు కనపడ్డట్టు అన్ని నీకు ఎదురుగా కనపడవు. ఇప్పుడు నువ్వు అడుగులు ఏవైతే మన వారు మందసం తీసుకొని వెళ్ళిపోయినటువంటి అడుగులు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుపడుతూ వెళ్ళాలి. ఇప్పుడు మన ముందు ఎవరు లేరు, ఇప్పుడు మన ముందు నడవడానికి ఎవరు లేరు, వారి యొక్క అడుగులు మన ముందు ఉన్నాయి, వారి యొక్క ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. యు నీడ్ టు రికగ్నైజ్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ అవర్ యాన్సిస్టర్స్, ద గాడ్లీ పీపుల్ హూ వెంట్ బిఫోర్ అస్. మన ముందు నడిచినటువంటి దైవజనుల యొక్క అడవులను గుర్తుపెట్టాలి. అవి గుర్తుపట్టకపోతే దారిలో వారు ముందుకు సాగలేరు, ఎందుకంటే వారికి మందసానికి చాలా దూరం ఉంది. దే కెనాట్ సీ ద ఆర్క్. ఇప్పుడు దాన్ని వారు చూడలేరు ప్రత్యక్షంగా. అయితే ఏం చేయాలి, ఆ అడుగులను వారు వెతకాలి, కనిపెట్టాలి. అందుకనే ఆయన మన ముందు నడిచిపోయాడు కాబట్టి మనం కూడా ఆయన వెంట వెళ్ళాలి. ఎబ్రీ గ్రంథకర్త 13వ అధ్యాయంలో రాస్తూ వచ్చాడు. కాబట్టి మనము ఆ అడుగుడలో అడుగు జాలల్లో వెళ్ళాలి. వి నీడ్ టు వాచ్ కేర్ఫుల్లీ. మన ముందు నడిచేవారిని జాగ్రత్తగా గమనించాలి. ఎటు పడితే అటు వెళ్ళడానికి వీలు లేదు. నౌ యూ మస్ట్ వాష్ యువర్ సెల్ఫ్. నీ యొక్క జీవితంలో నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. రెండవదిగా యూ మస్ట్ వాచ్ కేర్ఫుల్లీ. మన ముందుండే వారిని యొక్క అడుగులను జాగ్రత్తగా గమనించాలి, వారి యొక్క ప్రవర్తనను గమనించాలి. కాబట్టి మనం అటు పడితే అటు కొట్టుకొని పోవడానికి వీలు లేదు. మూడవదిగా యు నీడ్ టు వాక్ బిహైండ్ దెమ్. ఇప్పుడు దాన్ని వెంబడించాలి, ఆ యొక్క అడుగులను వెతకాలి, ఆ అడుగులను వెంబడించాలి. దిస్ ఈజ్ ద డివైన్ ప్రాసెస్ ఆఫ్ క్రాసింగ్ జోర్డన్. ఈ యోర్దాన్ దాటడానికి దైవికమైనటువంటి క్రియ ఇది, ఒక సరైనటువంటి మార్గం ఇది. చివరిగా మూడవదిగా మనం చూడగలిగితే, మొట్టమొదటిగా చూసాము ఫస్ట్ యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ డిస్కరేజ్మెంట్ ఆర్ డిసప్పాయింట్మెంట్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. నీవు మొట్టమొదటిగా నీ యొక్క నిరాశలో నుండి, నైరాశ్యం నుండి బయటికి రావాలి. హౌ? ఫస్ట్ బిలీవ్ అండ్ బీ బ్రేవ్ అండ్ బోల్డ్. థర్డ్లీ యూ నీడ్ టు బిహేవ్ అకార్డింగ్ టు ద లా గివెన్ బై మోసెస్. రెండవ భాగానికి వచ్చాము, క్రాసింగ్ జోర్డన్, యోర్దాను దాటడం. ఎలాగూ అంటే మొట్టమొదటిగా వాషింగ్, యు నీడ్ టు వాష్ యువర్ సెల్ఫ్. సెకండ్లీ యు నీడ్ టు వాచ్, దాన్ని గుర్తించాలి. మూడవదిగా యు నీడ్ టు వాక్ బిహైండ్ ఇట్, దాన్ని వెంబడించాలి. చివరి భాగానికి వస్తే కాంకర్ ద ప్రామిస్ ల్యాండ్, ఆ యొక్క వాగ్దాత దేశాన్ని నీవు స్వతంత్రించుకోవాలి. మనం ఇక్కడ గమనించగలిగితే అక్కడికి యోర్దాన్ దాటగానే పని అయిపోలేదు. యోర్దాన్ దాటిన తర్వాతనే ప్రయాణం అయిపోతుంది, కానీ పోరాటం మొదలవుతుంది. వాళ్ళ యొక్క ప్రయాణం అయిపోయింది, దేర్ వాక్ వాజ్ కంప్లీటెడ్, దేర్ వార్ స్టార్టెడ్. దేవుని ప్రజలంగా
మనం అంతిమంగా రక్షణ ఉచితమే గాని స్వాస్యం ఉచితం కాదు. వారు ఉచితంగా ఐగుప్తుల నుండి బయటికి వచ్చారు, ఐగుప్తుల నుండి విడిపించబడ్డారు, కానీ స్వాస్యం ఉచితంగా రాలేదు. ప్రియులారా, దేవుడు నీకు స్వాస్యం ఇవ్వాలి అంటే యు నీడ్ టు ఫైట్ ఫర్ ఇట్, యు నీడ్ టు కాంకర్ ఇట్, యు నీడ్ టు పొజెస్ ఇట్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మూడు విషయాలు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా, దే నీడ్ టు డిపెండ్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. యోషువ ఆ మైదానంలో ఉన్నప్పుడు మనం గమనిస్తే ఆ యొక్క దేవుని యొక్క దూత తనకు ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు వెళ్ళి అడుగుతూ ఉంటున్నాడు, నీవు మా పక్షంగానా మా విరోధుల పక్షంగానా అన్నప్పుడు నేను దేవుని పక్షంగా వచ్చాను. సో ఈ నీడ్స్ దట్ గైడెన్స్, ఆ యొక్క నడిపింపు అవసరము ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో గమనించాలి. మన యొక్క యాత్రలో మనం మన స్వాస్థ్యాన్ని పొందాలంటే వీ నీడ్ టు డిపెండ్ ఆన్ గాడ్. మన సొంత జ్ఞానం మీద ఆధారపడి ఏది సాధించలేము. మన సొంత జ్ఞానము మన సొంత తెలివితేటలతో మనకు మనం నష్టం తెచ్చుకుంటాము, ఇతరులకు నష్టం చేస్తాం. అందుకనే యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో ఆ గిబియోనీయులు వస్తే యెహోషువ దేవుని యొక్క విచారణ చేయకుండానే వారితో ప్రమాణం చేసేశారు. తద్వారా తాను భయంకరమైన నష్టాన్ని పొందుతూ వచ్చారు, వారి స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటూ వచ్చారు. కాబట్టి యు నీడ్ టు డిపెండ్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడాలి. అందుకని నీ మార్గం ఆయనకు అప్పగించుము, ఆయన నిన్ను ఆదుకొనును. కాబట్టి దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద మనము మన యొక్క మనసు ఆనుకోవాలి. కాబట్టి మనం అన్ని విషయాల్లో, అందుకనే మీ యొక్క చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు. కాబట్టి నథింగ్ టు వరీ, యు నీడ్ టు డిపెండ్ ఆన్ గాడ్. సెకండ్లీ మనం గమనించగలిగితే యు నీడ్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాగూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూస్తే వి నీడ్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సర్వాంగ కవచం అవసరము. కాబట్టి ఇన్ ఆర్డర్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ యు నీడ్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సర్వాంగ కవచం అవసరము. ఈ పోరాటంలో యు కెనాట్ యూజ్ యువర్ ఓన్ వెపన్స్, యువర్ వెపనరీ విల్ నాట్ గివ్ యూ సక్సెస్. ఏం చేయాలి? అక్కడ అనేక విషయాలు చెప్పాడు. సత్యం అనేటువంటి దట్టి ఉండాలి, అబద్ధాలు ఉండకూడదు. నీతి అనేటువంటి మైమరు ఉండాలి, రక్షణ అనేటువంటి శిరస్త్రాణం ఉండాలి, సమాధానం ఉండాలి. కాబట్టి ఇవన్నీ మన యొక్క జీవితంలో అవసరము. ఇవన్నీ లేకోకుండా మన యొక్క జీవితాల్లో వీ కెనాట్ విన్, వీ కెనాట్ బీ విక్టోరియస్. కాబట్టి దేవుని ప్రజలంగా మన యొక్క జీవితాల్లో లెట్ అస్ డిఫెండ్ అవర్ సెల్ఫ్ ఫస్ట్. థర్డ్లీ అండ్ ఫైనలీ మనం గమనిస్తే డిఫీట్ ద ఎనిమీ. ఆఫ్టర్ డిఫెండింగ్ అవర్ సెల్ఫ్ ఇట్ ఈస్ మస్ట్ ఫర్ అస్ టు డిఫీట్ ద ఎనిమీ. అందుకని సర్వాంగ కవచం ఇచ్చి కింద ఆత్మ దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గము, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రార్థన, దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా శత్రువును మనం జయించగలుగుతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం లేకుండా శత్రువును జయించలేము. కాబట్టి శత్రువు శోధనల చేత యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం గమనిస్తే శత్రువు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు వాని ఎలా జయించాడు అంటే ఇట్ ఈస్ రిటర్న్, రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యము. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు బలలోనికి వెళ్తుంటుండగా యూ నీడ్ టు డిఫెండ్ ద ఎనిమీ, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యద్ద నుండి పారిపోతాడు. దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉండకపోతే, దేవుని యొక్క వాక్యం నీ దగ్గర లేకపోతే, దేవుని ఆత్మచేత నువ్వు పనిచేయకపోతే యు ఆర్ గోయింగ్ టు బి డిఫీటెడ్, యు ఆర్ నాట్ గోయింగ్ టు బి ఎ డిఫెండర్. కాబట్టి ప్రభు బలలోనికి వెళ్తుంటుండగా ఈ మూడు విషయాలు దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా యు నీడ్ టు కమ్అవుట్, సెకండ్లీ యు నీడ్ టు క్రాస్, థర్డ్లీ యు నీడ్ టు కాంకర్. ఈ మూడు విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి,
నీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామమున ప్రభు దినమందు పునరుద్ధరణ దినమందు ఆరాధన దినమందు ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగిన బిడ్డల బట్టి స్తోత్రములు. సమయంలో తండ్రి మరొకసారి జేవర్ బ్రదర్ని మీరు నీ ఆత్మతో నింపి బలవర్తమాన ముఖ్య వర్తమాన కొరకు మీరు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి స్తోత్రములు. ద్వితీయోపదేశ కాండ మొదటి అధ్యాయము 6-8 వచనాలు, యెహోషువ గ్రంథము 1:9 ద్వారా మీరు మాతో మాట్లాడడానికి స్తోత్రములు. హోరేబులో మీరు నివసించిన కాలం సారును వాగ్దాన దేశం వైపు వెళ్ళమని చెప్పిన మాటలు బట్టి స్తోత్రములు. వాగ్దాన దేశమును స్వతంత్రించుకొని కొరకాయ ఏ విధంగా చేయాలో మీరు యెహోషువతో మాట్లాడిన మాటలు బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నానా మరి మేము నీకు నీ ఆజ్ఞల ప్రకారం వెళ్ళాలని తండ్రి, మేము వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలని దాని కొరకు ప్రతి ఏర్పాటు మీరు చేశారని మీరు చెప్పిన మాటలు బట్టి స్తోత్రములు. దాని కొరకు మీరు అనుగ్రహించిన సన్నిధిని బట్టి స్తోత్రములు. నీ యొక్క శక్తిని కూడా అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కాబట్టి తండ్రి మేము ఈ యొక్క పని చేయాలంటే మొట్టమొదటి మేము వీ హ్యావ్ టు కమ్అవుట్, మేము బయలుదేరాలి. బయలుదేరడానికి మొట్టమొదట మేము విశ్వసించాలి, ధైర్యం కలిగి ఉండాలి, ఆ విధంగా మేము ప్రవర్తించాలని చెప్పిన మాటను బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాగ్దాన దేశం ప్రవేశించాలంటే యోర్ధాన్ని మేము దాటాలి. యోర్ధాన్ని దాటడానికి తల్లి మేము కడుక్కోవాలి, మేము కనిపెట్టాలి అని చెప్పిన మాటలు బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రభా నాన్న మరి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలి, కేవలం ప్రవేశించడం మాత్రమే కాదు, దాని కొరకై నీ మీద ఆధారపడాలని తండ్రి, వాక్యం ద్వారా మేము ఎదుర్కోవాలని, ప్రతి విధమైన శత్రువును ఎదిరించాలని చెప్పిన మాటలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమల పరలోక తండ్రి పరిశుద్ధుని దేవ, ఈ విధంగా ఇవ్వబడిన బలవర్తమానంలో జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క వాక్యం ద్వారా బలలో పాల్గొంటకు నీకు మెండిన కృపను కుమరించవలసిందిగా వేడుకుంటున్నాం. ప్రేమల పరలోక తండ్రి పరిశుద్ధుని దేవ, ఈరోజు మరి బలలో పాల్గొనడానికి మీరు మిడలు సిద్ధపరచండి, రాగలుగుటకు సహాయం చేయండి. మరి క్రమ పద్ధతిలో వచ్చి అని జాగ్రత్తలు తీసుకొని తండ్రి ఈ కోవిడ్ సమయంలో కూడా బలలో పాల్గొనటకు నీకు మెండిన కృపను కుమరించవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ సమయంలో నాయన ప్రత్యేకంగా హోరేబు ద్వారా జరుగుతున్న ప్రతి పరిచరణను నీ కృపా సన్నిధిలో ఎత్తిపడుతున్నాం. గత సంవత్సరంన్నర రోజులుగా ఈ యొక్క పాండమిక్ పీరియడ్లో కూడా ప్రతి కూడికను మీరు మాకు అనుగ్రహించినారు, ఇది నీ కృప. ప్రతి కూడికలో వాక్య పరిచారకులను అనుగ్రహించినారు, ఇది నీ కృప. అంత మాత్రం కాదు తండ్రి, ఆరాధన కూడికను కూడా ఎక్కడ కూడా ఆపలేదు. కొన్ని నెలలు కొన్ని వారములు జూమ్లోను తిరిగి ఆరాధన ఆన్లైన్లో జరుగుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విధంగా తండ్రి ఈ సమయంలో ప్రత్యేకంగా మందిరాలు ఓపెన్ కాగలుగుటకు, మందిరంలోని బిడ్డలు రాగలుగుటకు, వచ్చి నిన్ను ఆరాధించగలుటకు, అదే సమయంలో తండ్రి సహవాసంలో కొనసాగుతూ నీ బలలో పాల్గొంటూ ఈ విశ్వాసయాత్రలో ముందు కొనసాగుటకు కూడా నీ బిడ్డను కృపను కుమరించవలసిందిగా వేడుకుంటున్నాం. ఎన్నో భయాలున్నాయి, ఎన్నో రకాల అనుమానాలున్నాయి, థర్డ్ వేవ్ వస్తుందంటున్నారు, ఎన్నో విధాలుగా మనుషులు భయపడుతున్నారు, నిర్లక్ష్యత అజాగ్రత్త ఉండకూడదని చెబుతున్నారు. కాబట్టి తల్లి నీ బిడ్డలుగా మేము మీ ఆజ్ఞకు లోబడి దూరాన్ని పాటిస్తూ చేతులు శుభ్రపరచుకుంటూ తండ్రి ఎంతో కేర్ఫుల్గా ఉండటానికి సాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. అదే ఒక తండ్రి ఏ ఒక్కరు కూడా మా వల్ల ఎటువంటి నష్టం కాకూడదు, వేరే వాళ్ళ ద్వారా మేము నష్టం పొందకూడదు. అదే తండ్రి ఈ యొక్క వైరస్ బారి నుంచి మమ్మల్ని భద్రపరిస్తే కాపాడుతూ నీ పరిపూర్ణ చిత్తంలో ఉంచుకొని ఈ మందిరం యొక్క సమృద్ధిలోకి మనం నడిపించి మందిరాలు తిరగబడటకు సహాయం చేయండి. హోరేబు మందిరము 8 బ్రాంచెస్ కూడా తిరగబడటకు, అదేవిధంగా తండ్రి ఈ యొక్క బ్రాంచెస్ కొరకు హోరేబు కొరకు వాక్య పరిచారకులు ఆ ప్రదేశం నుంచి రావాలి, వారు కూడా సిద్ధపరిచి తీసుకొని రావాల్సిందిగా వేడుకుంటున్నాం. ప్రేమల పర్లకు తండ్రి పరిశుద్ధుల దేవ, నేను నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో మమ్మల్ని విడిచిపోయిన ప్రియుల్ని ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకుంటూ నన్ను సర్వ శరీర బ్రదర్ కుటుంబానికి జ్ఞాపం చేసుకునండి, నీ ఆదరణతో నింపండి, నీ సన్నిధిత్వం నింపండి. సోదరి కేజీఆర్ సిస్టర్ కొరకు మరి గిఫ్ట్ కొరకు క్యాండీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. మధ్యలో తండ్రి
పురపారం గారి కుమారుడు గిడియాన్ని మహిమలకు పిలువబడ్డాడు. ఆ విధంగా ప్రభా మరి జోషం గారి కుమారుడు స్టీవెన్ని మహిమలకు పిలువబడ్డాడు. ఈ కుటుంబాన్ని ఆదరించండి. మాకు తెలిసి తెలియక ఎంతోమంది ఎంతోమంది బిడ్డలు వారు దేవుని సేవకులు కావచ్చును, పెద్దలు కావచ్చును, తండ్రి విశ్వాసులు కావచ్చును, పరిచారకులు కావచ్చును, అనేకులు నీ సన్నిధికి చేరుకున్నారు. మాకు వారు అందరి కుటుంబాన్ని కూడా మీరు ఆదరించవలసిందిగా వేడుకుంటున్నాం. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏదగా ప్రభా మరి మందిరం యొక్క అవసరతలు కోరుకుని సన్నిధికి వస్తూ హోరేబు మందిరం యొక్క ప్రతి అవసరతను తీర్చండి. ముఖ్యంగా మందిరం యొక్క ముందు భాగం అంతా రోడ్డు వేయబడాలి, మీరు సహాయం చేయండి. ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆ పని చేయవలసిన వారు వచ్చి వర్షాకాలం రావడానికి ముందుగానే ఆ పని కంప్లీట్ చేయడానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. వాటర్ కనెక్షన్ వచ్చింది తండ్రి, వాటర్ కనెక్షన్ వచ్చింది, వాటర్ కూడా రాగలుటకు సహాయం చేయండి. లిఫ్ట్ ఒకటి పెట్టుకోవాలని ఆశపడుతున్నాము తండ్రి. మరి వృద్ధులకు బలహీనులకు తండ్రితో తండ్రి మరి ఆదరణగా ఉంటుంది కాబట్టి దాని కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి లిఫ్ట్ యొక్క పని కూడా మీరు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ముఖ్యంగా ఆత్మీయ మందిరంలో తండ్రి ఆత్మీయంగా ఎదుగుతూ ఆత్మీయ మందిరం కట్టబడుతూ తండ్రి నీ యొక్క రాకడ కొరకు సిద్ధపరిచే బిడ్డలుగా మీరు సిద్ధపరుస్తున్న స్తోత్రములు. అదే సమయంలో భౌతికంగా ఉన్న ప్రతి అవసరతను మీరు తీరుస్తూ రావాల్సిందిగా, ఇంతవరకు తీర్చినారు, చక్కటి మందిరం ఇచ్చినారు తండ్రి, తిరిగి మిగతా అవసరాలను కూడా మీరు తీరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. నీ వైపు చూస్తున్నాం. అదేవిధంగా స్థానిక బ్రాంచెస్లో కూడా కొన్ని అవసరతలు ఉన్నాయి తండ్రి, వాటి అవసరత కొన్ని సన్నిధికి వస్తున్నాము తండ్రి. బేతేలు మందిరంకి ఒక మందిరానికి ఒక స్థలం కావాలి, దాని కొరకు ఎన్నో రోజులకు దాదాపు సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాము. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయ మందిరం కట్టబడాలి తండ్రి, వారు సువార్తను ప్రకటించాలి, అనేకుల్ని సన్నిధికి చేర్చబడాలి. ఇది నీకు ఉద్దేశం కాబట్టి తండ్రి మొట్టమొదటగా ఆత్మీయ మందిరాన్ని బలంగా కట్టుకోవడానికి సహాయం చేయండి. తప్పకుండా నువ్వు మందిరాన్ని ఇస్తావు, ఆ మందిరం కూడా కలిగి ఉండడానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. అందుకే తండ్రి యెరూషలేము మందిరం యొక్క నిర్మాణం జరగాలి, దాని కొరకు వాళ్ళు ఎంతగానో ఆశపడుతున్నారు, రకరకాలుగా అబ్జెక్షన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయినప్పటికీ కూడా తండ్రి నీ మీద ఆధారపడి వారు ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి. డిసెంబర్లోగా యొక్క మందిరం కంప్లీట్ అయితే బాగుంటుందని ఆశపడుతున్నారు తండ్రి, మందిరం కంప్లీట్ కాగలటకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. ఏదైనా తండ్రి ప్రతి అవసరతను తీర్చండి. ముఖ్యంగా స్థానిక సంఘాలు తండ్రి తిరగబడటకు వారందరూ కూడా ప్రతి పరిశుభ్రతను పాటిస్తూ తన డిస్టెన్స్ని పాటిస్తూ వారందరూ తమ తమ మందిరాల్లో తను మరి తిరిగి ఆరాధన పరిచర తను చేసుకోగలటకు సహాయం చేయవలసింది అడుగుతున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా వార పరిచరలు అన్నిటినీ మీరు రిస్టోర్ చేయండి. జూమ్లో జరుగుతున్నాయి, ఇక్కడికి వస్తున్నారు, అయితే స్థానిక బ్రాంచెస్లో అనేక బ్రాంచెస్లో ఇవి లేవు కాబట్టి తన్ని అన్ని బ్రాంచెస్లో కూడా సంపూర్ణ పరిచయాలు కలిగి ఉండడానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. ఇంకా 104 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విధంగా ప్రభా ఈ సమయంలో తండ్రి మరి అనేక అవసరత గుండా వెళుతున్న వారు ఉన్నారు, అనారోగ్య పరిస్థితులుగా వెళుతున్న వారు ఉన్నారు, ఆర్థిక పరిస్థితులు కూడా వెళుతున్న వారు ఉన్నారు, వారందరికీ జ్ఞాపకం చేసుకున్నాం. మరి ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగాలు పోగొట్టుకున్న వారు ఎంతమంది ఉన్నారు తండ్రి, వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి. నాయన మరి వ్యాపారాలు ఎంతో నష్టం పొంది తిరిగి దాన్ని ఎట్లా సమకూర్చుకోవాలో తెలియలేని పరిస్థితులు ఉన్నారు, వారు కూడా జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి తండ్రి ఈ యొక్క పాండమిక్ పీరియడ్లో ఎక్కడెక్కడైతే ఏమైతే నష్టపోతూ వచ్చారో వాటన్నిటిని మీరు సమకూర్చవలసిందిగా వేడుకుంటున్నాం. ప్రేమల పనులకు తండ్రి విధంగా ప్రభా మరి ఆర్థిక పరిస్థితులు మాత్రమే కాక తండ్రి అగ్ని పరీక్షలు కూడా వెళుతున్న వారు ఉన్నారు, వారికి సహాయం చేయండి. మీరు దగ్గరగా ఉండండి, ఆదరించండి. పరీక్షల వల్ల విశ్వాసం బలపరచబడి ముందుకు సహాయం చేయండి. అనారోగ్య పరిస్థితులు కూడా వెళుతున్న వారు ఉన్నారు తండ్రి. నిజానికి ముఖ్యంగా ఈ కోవిడ్ వలన ఎంతోమంది అనారోగ్యం పాలైనారు, ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టినారు తండ్రి. కోవిడ్ ద్వారా ఎంతోమంది తండ్రి మరి బలహీనులుగా ఉంటున్నారు, ఈ రోజు వరకు కూడా బలం పుంజుకోలేకపోతున్నారు. కాబట్టి తండ్రి ప్రతి బిడ్డ కొరకు, ప్రతి తండ్రి విశ్వాస కొరకు, ప్రతి కుటుంబం కొరకు, ఆ సంఘాలు ఉంటున్న నీ సేవకులందరి కొరకు, ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ నీ మిండన కృపను కుమరించవలసిందిగా వేడుకుంటున్నాం. ప్రేమల పనులు కొత్తండి. అదేవిధంగా మరి స్థానిక సంఘాల్లో ఆయా అనారోగ్యంగా పరిస్థితులు ఉండబెడుతున్న బిడ్డలు జ్ఞాపం చేసుకోండి. నేను ఈర్ష్యలం సోదరుడు దేవదానం తని మరి ఎన్నో రోజులుగా బాగలేడు, వృద్ధాప్యంలో తింటున్నాడు. అదేవిధంగా వృద్ధాప్యంలో ఉంటూ వృద్ధాప్యంలో తొలగలుగుండా ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకోండి. సోదరుడు విక్టర్ బోరిగారిని జ్ఞాపం చేసుకోండి, సోదరుడు సత్యవతిని జ్ఞాపం చేసుకోండి, సోదరుడు తండ్రి రాజేశ్వర్ గారిని జ్ఞాపం చేసుకోండి, తర్వాత సోదరుడు చెల్లెని జ్ఞాపం చేసుకోండి, సోదరుడు తండ్రి ఆనందరావు గారు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ప్రగతిని గారు ఉన్నారు, ఆయనను జ్ఞాపం చేసుకోండి, అతని సోదరుడు దాసన్ మిస్సెస్ దాసన్ని జ్ఞాపం చేసుకోండి, సోదరుడు జాన్ మిస్సెస్ జాన్ చేసుకోండి, సోదరి మిస్సెస్ జయకుమార్ని జ్ఞాపం చేసుకోండి, సోదరుడు డాక్టర్ జోసెఫ్ గారిని జ్ఞాపం చేసుకోండి. తండ్రి ఈ విధంగా తండ్రి ఎంతోమంది తండ్రి
ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని బలపరిచి స్థిరపరచవలసిందిగా వేడుకుంటున్నాం. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదంత మాత్రంగా తండ్రి, తన అనాథలుగా ఉంటున్నవారు, వితంతులుగా ఉంటున్నారు, ఓ ప్రభా బలహీనంగా ఉంటున్నవారు జ్ఞాపకం చేసుకోండి. అనాథలు వితంతులుగా తండ్రి, ఆ యొక్క తండ్రి హ్యాండిక్యాప్డ్గా ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా షిండే బ్రదర్ యొక్క కుమార్తె అపూర్వ షిండే కొరకు ప్రార్థన చేస్తే బిడ్డ ఎంతో కఠినమైన పరిస్థితిలో వెళ్తున్నది. తండ్రి బోన్స్ ప్రాబ్లం ఉంది, డిజార్డర్ ఉంది, దాని గురించి సాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి సహోదరి మరేమ కొరకు, సలోమి కొరకు, బుచ్చిబాబు కొరకు తండ్రి వరకు ప్రార్థన చేస్తున్నాము. రత్న కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారి బలహీనతలు ముట్టి బాగుపరచవలసిందిగా వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రభా మరి కరోనా ప్రభా హార్ట్ ప్రాబ్లం కూడా వెళ్తున్న వారికి జ్ఞాపకం చేసుకోండి. సహోదరుడు తండ్రి మరి విక్టర్ బోరిగేని, సోదరుడు రూబెన్ బ్రదర్ని, సోదరుడు డాక్టర్ జోసెఫ్ని, సోదరుడు డాసన్ బ్రదర్ని, ఎందుకంటే తండ్రి ఇంకా ఎంతమంది అయితే ఈ యొక్క గుండె వ్యాధులు కూడా వెళ్తున్నారో వారిని ప్రతి ఒక్కరిని పేర పేర జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వెళ్తున్నాం. డయాబెటీస్ వ్యాధి కలిగి తనతో కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు కరోనా గుండా వెళ్ళినట్టయితే వారికి కంపల్సరిగా తప్పనిసరిగా ఆ యొక్క బ్లాక్ ఫంగస్ అనే షుగర్ వాళ్ళకి అటాక్ అయ్యి ఎంతోమంది చనిపోతున్నారు. తండ్రి బిడ్డలైన వారు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. డయాబెటీస్ ఉండి ఒకవేళ కోవిడ్ కలిగి ఉంటే తక్షణమే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ బ్లాక్ ఫంగస్ బారిన పడకుండా సాయం చేయాల్సిందిగా వేడుకుంటున్నాం. తండ్రి సురేష్ బ్రదర్ యొక్క చెల్లెల కుమారుడిని మీరు బ్లాక్ ఫంగస్ నుంచి మీరు బయటకు తీసుకొచ్చినారు. సంపూర్ణమైన మధుచంద్ర అనే వ్యక్తిని కూడా మళ్ళీ బ్లాక్ ఫంగస్ నుంచి బయటకు తీసుకొచ్చినారు. కాపాడవలసిందిగా వేడుకుంటున్నాం. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక తండ్రి సమయంలో ప్రభా మరి దీర్ఘకాల వ్యాధులతో వెళుతున్న బిడ్డల్ని జ్ఞాపం చేసుకోండి. సోదరి కేజరాన్ని జ్ఞాపం చేసుకోండి. సోదరి రత్నమంజరిని జ్ఞాపం చేసుకోండి. వారి బలహీనతను బట్టి బాగుపరిచి వారు కూడా కోవిడ్ గుండా వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు సర్వే కాగలిగినారు. తండ్రి వారి బలం శక్తిని అనుగ్రహించి నీ మెడని కృపను వారి మీద కుమరించవలసిందిగా వేడుకుంటున్నాం. ఇంకా తండ్రి అనే అవసరతలు కలిగిన ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకోండి. నేను సమయంలో తండ్రి నాచరం సోదరుడు సైమన్ యొక్క చెల్లెలు తండ్రి సునీత అనిత తండ్రి మరి లంగ్ గాల్ బ్లాడర్ ఆపరేషన్ కూడా వెళ్ళింది. పోస్ట్ ఆపరేటివ్ కేర్ నుంచి సాయం చేయండి. సోదరుడు తండ్రి వినయ అబ్రహం కొరకు ప్రార్థన చేస్తూ 10వ తారీఖు బోన్ రిప్లేస్మెంట్ సర్జరీ ఉంది. నేను బిడ్డను జ్ఞాపం చేసుకోండి, సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేయండి. ఈ యొక్క వయసులో ఆ బిడ్డకు వచ్చిన ఈ యొక్క పరిస్థితులు అంతట్లో మీరు సాయం చేస్తున్నారు. నీ బిడ్డను కృపను కుమరించవలసిందిగా వేడుకుంటున్నాం. ప్రేమలేపుతుంది నాగమణి సిస్టర్ హెర్నీ ఆపరేషన్ అయింది, తిరిగి తాను తండ్రి వ్యాక్సిన్ కూడా తీసుకుంది, సహాయం చేయండి. ఏదైనా ప్రభా ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు వారిని భద్రపరిచి కాపాడండి. ఇంకా ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో వారు త్వరపడి తీసుకురడానికి తన శరీరమును మేము పవిత్రంగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది మా సొత్తు కాదు, నీ సొత్తు, నీ కొరకు మేము జాగ్రత్తగా ఉండాలి. అందుకొరకు నీ ప్రతి బిడ్డను మీరు ఏర్పరచుకున్న ప్రతి బిడ్డను సంపూర్ణమైన ఆరోగ్యంలో మీరు ఉంచవలసిందిగా వేడుకుంటున్నాం. ఎందుకంటే ప్రభా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఇంతవరకు చేసిన తని నీ కృపను బట్టి, స్వస్థత కార్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ బిడ్డలందరినీ నీ మహిమ గల కృపగల చేతికి అప్పగిస్తూ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, తిరిగి మా కొరకు రానే ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ యొక్క వారం యొక్క ప్రకటనలను గమనించండి. వారం యొక్క పరిచయాలు అన్నీ కూడా దాదాపుగా జూమ్లో జరుగుతున్నాయి. ఎందుకంటే మనకు ఉన్న పాండమిక్ పరిస్థితిని బట్టి ఇక థర్డ్ వేవ్ కూడా వస్తుందనే ఒక భయం మనకు ఉంది కాబట్టి ఇప్పటి ప్రస్తుతానికి వార కోడికలన్నీ కూడా జూమ్లలో జరుగుతాయి. ఆదివారం యొక్క ఆరాధన కోడిక కూడా ప్రభు చిత్తం ప్రభు అనుమతించే కొద్దీ ఆన్లైన్లోనే యూట్యూబ్లో జరుగుతుంది. ప్రభు చిత్తం అయితే మందిరాలు ఓపెన్ అయిపోయి అందరం కూడా మందిరానికి వచ్చి ప్రభును ఆరాధించడానికి ప్రభు మనకు సాయం చేసే విధంగా ప్రార్థన చేయాలి. ప్రస్తుతానికి మన మీటింగ్స్ అన్నీ కూడా జూమ్లో జరుగుతున్నాయి, వాటికి అందరూ రావాలి. ఏది కూడా మీరు మిస్ కావద్దు, దయచేసి గమనించండి. మరి ఈరోజు ఆరాధన కూడిక అయిపోయిన తర్వాత 2 నుంచి 4 వరకు మందిరంలో హోరేబు మందిరంలో బల్ల పరిచర్య ఉంటుంది, బల్ల పరిచర్య ఉంటుంది. బలలో పాల్గొనేవారు తప్పకుండా రావచ్చు. మరి వచ్చిన వాళ్ళు తమలో ఏదైనా బలహీనతలు ఉంటే, ఒకవేళ వాళ్ళకి ఏదైనా సిమ్టమ్స్ ఉన్నట్టయితే కొద్దిగా రాకుండా ఉంటే మంచిది. ఎవరు డిస్క్రైజ్ చేయడం లేదు, జాగ్రత్త కొరకు చెప్తున్నాము. ఆ విధంగా రండి. ఆ తర్వాత మాస్క్ తొడుక్కొని రాక తప్పకుండా మాస్క్ తొడుక్కొని రావాలి. చేతులు శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి. డిస్టెన్స్ తప్పకుండా పాటించాలి. ఎందుకంటే మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది రాకూడదు, వేరే వాళ్ళ నుంచి మనకి ఇబ్బంది రాకూడదు.
ఈ యొక్క పద్ధతులు పాటిస్తూ బలిలో పాల్గొనడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆ విధంగా మరి ముఖ్యంగా మందిరాలన్నీ ఓపెన్ అయ్యే విధంగా మందిరాల్లో తిరిగి ఆరాధన కలిగే విధంగా అందరికీ ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా అన్నీ జరుగుతాయి. ఈ విధంగా ఇంతవరకు ప్రభు సహాయం చేస్తూ వచ్చినాడు, ముందున్న రోజులకు కూడా ప్రభు సహాయం చేసే విధంగా ప్రార్థన చేయండి. ఈరోజు చెప్పే విధంగా బల రెండు నుంచి నాలుగు గంటల వరకు బల పరిచర్య ఉంటుంది, దయచేసి రండి. శ్రీ సండే స్కూల్ పరిచర్య ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఉంటుంది. ఈ యొక్క పరిచర్యలో పిల్లలందరూ పాల్గొనాలి. మరి ముఖ్యంగా 14 సెంటర్స్లో సండే స్కూల్ పరిచర్య స్టార్ట్ అయింది, కానీ ఈ కోవిడ్ని బట్టి స్టాప్ అయిపోయింది. తిరిగి అది రిస్టోర్ కావడానికి ప్రభు సహాయం చేసే విధంగా ప్రార్థన చేయండి. రేపటి దినము ఉదయము 11 గంటలకి సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది. ఇది ఒక స్పెషల్ మీటింగ్గా ఉంది, స్పెషల్ మీటింగ్. ట్రాన్స్ వరల్డ్ రేడియో నుంచి సిస్టర్ లిలీ రోజ్ ఆమె వాక్యాన్ని వాక్య పరిచయం చేస్తారు, కాబట్టి తను ఏ ఒక్కరు కూడా మిస్ కావద్దు. మరి ఇంతమంది వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది, మిస్ కావద్దు. మామూలుగా జరిగే మీటింగ్ ఇది ఒక స్పెషల్ మీటింగ్గా ఉంటుంది. రేపటి దినము ఉదయము 11 గంటలకి, అంటే సోమవారం 5వ తారీఖు ఉదయము 11 గంటలకి సిస్టర్స్ మీటింగ్, స్పెషల్ సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది. మీరందరూ వచ్చి ఈ పరిచయలో పాల్గొనాల్సిందిగా, క్షేమాభివృద్ధి పొందవలసింది మీకు మనవి చేస్తున్నాం. తిరిగి అదే సోమవారం సాయంత్రం 5వ తారీఖు సాయంత్రం 6 గంటలకి యూత్ మీటింగ్ ఉంటుంది. యూత్ మీటింగ్లో అనేక బిడ్డలు రాగలుగుతున్నారు, వారందరూ కూడా పాల్గొని చక్కగా భవిష్యత్తు పరిచయాల కొరకు సిద్ధపరచబడే వాక్యాన్ని ఇచ్చేవాళ్ళు కావాలి. మరి యవనస్తులు కేవలము ఏదో ఉద్రేకంగా కాకుండా ఆత్మీయంగా ఆత్మీయమైన యవనస్తులు సిద్ధపరిచే పరిచయం కావాలి. వచ్చే వాళ్ళందరూ కూడా అది దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా ఆత్మీయమైన యవనస్తులు సిద్ధపరుస్తూ భవిష్యత్తు పరిచయం కొరకు వారు సిద్ధపరిచే విధంగా యూత్ మీటింగ్ కొనసాగే విధంగా ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. మంగళవారం నాడు సాయంత్రం 7 గంటలకి సంఘ ప్రార్థన ఉంటుంది. ఈ సంఘ ప్రార్థన కూడా జూమ్లో జరుగుతుంది, కాకపోతే ఒక కొన్ని సంఘాలు మాత్రమే పాల్గొంటాయి. హోరేబు మందిరము, గలీలయ మందిరము, ఎరుషలేము మందిరము, ఎష్కోలు మందిరము, షాలేం మందిరం, ఈ 5 మందిరాలకు ప్రార్థన ఉంటుంది. ఎందుకంటే శుక్రవారం నాడు సియోను, బేర్షెబా, బేతేలు వీళ్ళకి మా ప్రార్థన ఉంటుంది, కాబట్టి వారు ప్రత్యేకంగా ప్రార్థన కోరుకుంటారు. ఈ మిగతా ఈ 5 బ్రాంచెస్ కూడా ప్రార్థన కొడుకోవాలి. మోరియా వాళ్ళు మంగళవారం వారి యొక్క మందిరంలో వారి ప్రార్థన కూడా కలిగి ఉంటారు, కాబట్టి 5గురికి ఒక రోజు, అదే రోజు మోరియాలో జరుగుతుంది. తిరిగి శుక్రవారం నాడు 3 మందిరాలకి ప్రార్థన జరుగుతుంది. సంఘ ప్రార్థన 7 గంటలకు ఉంటుంది, దయచేసి రండి. సంఘ ప్రార్థన లేకుండా మనం ఏం చేయలేము. కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, ప్రతి స్థానిక సంఘంలో సంఘ పరిచయంలో ఎక్కడ కూడా ఈ సంఘ ప్రార్థన ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు, దయచేసి గమనించండి. తిరిగి బుధవారం సాయంత్రం 7 గంటలకి బైబిల్ స్టడీ ఉంటుంది, బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. వచ్చే సహోదరుడు చక్కటి వాక్యం చేసుకొని వచ్చి సంఘానికి క్షేమవర్ధి కలిగే విధంగా ఆ వాక్యమును తాను పంచుకునే విధంగా ప్రభు మన మధ్యకు అటువంటి వ్యక్తుల్ని, అటువంటి వాక్య పరిశీలనని పంపించే విధంగా ప్రార్థించండి. తిరిగి గురువారము ఉదయం 5 గంటలకు మొదలుకొని శనివారము మధ్యరాత్రి వరకు చైన్ ప్రేయర్ ఉంటుంది. చైన్ ప్రేయర్లో ఏ ఒక్కరు కూడా మరి తమ చైన్ టైమును మరి పోగొట్టుకోకండి, మీ మీ సమయాలు ప్రార్థన చేయండి. ఎందుకంటే చూస్తున్నవాది మేము కాదు, చూస్తున్న దేవుడు, కాబట్టి మీరు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రార్థన చేయండి. అదే రోజు 10 గంటలకి ఉపవాస ప్రార్థన ఉంటుంది, ఉపవాస ప్రార్థన. ఇవన్నీ కూడా మీకు మనకు చెప్పిన విధంగా అన్ని జూమ్లను ఉంటున్నాయని దయచేసి గమనించండి. ప్రభు నడిపించే కొద్దీ జూమ్లను జరుగుతాయి, దయచేసి మీరు ఈ పరిచయంలో పాల్గొనవలసిందిగా పెడుకుంటున్నాం. శుక్రవారం ఉదయం 11 గంటలకి మోరియా మందిరం సిస్టర్స్ కొరకు ప్రార్థన మరి సిస్టర్స్ కూడిక ఉంటుంది. దానికి వీలైన మిగతా వాళ్ళు కూడా సిస్టర్స్ కూడా దాంట్లో జాయిన్ కావచ్చు, రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. తిరిగి శుక్రవారం ఈ విధంగా ఇంతకుముందు చెప్పిన విధంగా బేర్షెబా, బేతేలు, సియోను మందిరాల కొరకు సంఘ ప్రార్థన ఉంటుంది. శనివారం సాయంత్రము 6 గంటలకి సిస్టర్స్, యంగ్ సిస్టర్స్ కొరకు ప్రార్థన కూడిక ఉంటుంది, దయచేసి రండి. మరొకసారి ఈ మందిరం అంతా శుభ్రపరచబడాలి. 3 ఫ్లోర్లు, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 3 ఫ్లోర్లు కూడా కంప్లీట్గా శుభ్రపరచబడి మరి రానున్న అతి త్వరలో మనం ఒక పరిచయం జరిగితే బాగుంటుంది. ఆరాధన పరిచయం కొరకు మనం ప్రారంభం చేస్తున్నాం కాబట్టి మందిరాలను శుభ్రంగా, ఎన్నో రోజులుగా మందిరం తెరవలేదు కాబట్టి ఎంతో పని ఉంటుంది. మరి దాని కొరకు మరి మీరు సమర్పించుకొని రావాలి, రండి. వారమంతా మందిరము ఓపెన్ ఉంటుంది దీని పరిచయం కొరకే. దాని గురించి గ్రూప్లో కూడా ఒకరో గ్రూప్లో మెసేజ్ పెట్టాను నేను, దయచేసి గమనించండి. అందరు రండి, వచ్చి పరిచయంలో పాల్గొనండి. మరి అందరూ కలిసి చేస్తే బాధ్యతలు పంచుకున్నట్టయితే మరి అందరికీ
ఆశీర్వాదం ఉంటుంది, అదే సమయంలో పని కూడా త్వరగా అవుతుంది, శుభ్రంగా అవుతుంది. ఆ విధంగా ఈ యొక్క పరిసర కొరకు దయచేసి రండి, మరి ఈ పరిసరలో పాల్గొనండి. తిరిగి ప్రభు చిత్తమైతే ప్రభు మరుస ప్రభు దినము ఆరాధన కొరకు ప్రభుని సిద్ధ తీసుకుని వచ్చినాక ప్రభు అక్కడ ఆలస్యం అయితే మరి మనము కూడుకునే విధంగా ప్రభు మనకు సహాయము చేయుగాక. ముగింపు ఆశీర్వాదంతో మనం క్లోజ్ చేసుకుంటాం. మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు అపారమైన కృప, పరలోకపు తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ, ఆదరణకర్త సత్యస్వరూపైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఈరోజు ఆరాధనకు కూడి వచ్చిన హోరేబు 8 సంస్థ బ్రాంచెస్తోనూ చారిత్రక చెదిరి యేసు ప్రభును ఆరాధన చేస్తూ ఆత్మ ద్వారా ప్రభు రాకడకు సిద్ధపరచబడుతున్న చారిత్రక సంఘానికిని, మరి విశేషముగా తమ ప్రియులను కోల్పోయిన విశ్వాసుల కుటుంబం కుటుంబములన్నింటికి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు మీకు సహాయం చేయునుగాక, మిమ్మల్ని ఆదరించునుగాక, మీ ప్రతి అవసరతను తీర్చి ఈ వారం అంతట్లో మీ ఉద్యోగాల్లో, మీ యొక్క పనిపాటల్లో, వాక్య పరిచర్యలో అన్నిట్లో కూడా ప్రభు సహాయం చేసి ప్రభు కొరకు మనం జీవిస్తున్నామని మంచి సాక్ష్యం కలిగి ఈ లోకయాత్ర కొనసాగుటకు, ప్రభు కొరకు జీవించటకు, ఆశీర్వాదాలు పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటం కొరకై ప్రభు సాయం కొరకు ఎదురు చూస్తూ ముందు కొరకు సాగుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. మిమ్మల్ని ప్రభు ఆశీర్వదించినగాక. అందరికీ ప్రేస్తులాడు.